సంక్రాంతి స్పెషల్ వీడియో ఇది. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి ఇంటర్వ్యూ. అంతకంటే ముందు వాళ్ళ ఇల్లు ఎలా ఉందో మీకు చూపించాలి అని చెప్పి నేను నేరుగా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను. సార్, నేను ఒకటి విన్నాను, అందరూ బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్లు మీరు న్యూస్ ఆర్టికల్స్ ని దాచిపెట్టుకుంటారంట కదా. మేడంని సంక్రాంతి సందర్భంగా మీ ముందుకు తీసుకొని రావడము నాకు చాలా ఆనందంగా ఉంది. సార్కి విపరీతమైన మెమరీ పవర్ ఉంటుంది కదా, అది చూస్తే మీకు ఆశ్చర్యం అనిపించదా? చాలా ఫ్యామిలీ మ్యాన్ గా సార్ ఏంటి అనే యాంగిల్ పెద్దగా ఎవరికి తెలియదు మేడం. అంటే ఒక రకంగా చెప్పాలి, మా పిల్లలైన బొమ్మరిల్ ఫాదర్ అంట. బొమ్మరిల్ ఫాదర్ అంటే ఓకే, స్ట్రిక్ట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో చేస్తారు, లోపలికి వచ్చి లక్ష్మి టీ పెట్టమన్నాడు, ఆడ లక్ష్మి అని ఒక 100 సార్లు అంటాడు డైలీ. మేడం అని కూడా విన్నా నేను ఇందాక. సార్ చాలా బాగున్నారు, ఈ అటైర్ లో చాలా అందంగా ఉన్నారు, నాకు మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. అంటే ఇంగ్లీష్ పేపరే చాలా ఏళ్ళ తర్వాత చూసిన మీరు కొద్ది రోజులకి, ఒక 10 ఏళ్ళకే అన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ మ్యాగజైన్ కి రాసే స్థాయిలో ఇంగ్లీష్ మీద పట్టు ఎట్లా సాధించారు గ్రామీణ విద్యార్థి? ఇంగ్లీష్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది, మీరు చాలా తీవ్రమైన నిర్ణయాల వైపు ఆలోచించారు అనేది నేను ఒక ఇంటర్వ్యూలో చూసా. వేర్ ఇస్ యువర్ రెసిడెన్స్? మా నాన్న రెసిడెన్స్ అన్న పదం చెప్పలే, నేను బట్టి పట్టలేను. సార్ మీ ఫాదర్ ప్రభావము విపరీతంగా ఉంది, అలాగే రాముడు ప్రభావం కూడా మిమ్మల్ని మీ మీద ఆ స్థాయిలో ఉందా? నాన్నకి తండ్రికి ఇచ్చిన మాట కొరకు శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళాడు. మనం ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ ఎగ్జామ్ గెలవలేము, సో అప్పటి ఇన్స్పైర్ శ్రీరాముని క్యారెక్టర్ అంత అంత ప్రభావం చూపింది. నాకు నన్ను అడిగిన ప్రశ్నల్లో కూడా సార్ని అడగండి, రామాయణం నిజంగా జరిగింది అని నమ్ముతున్నారా నమ్మట్లేదా అని అడగండి అని చెప్పారు. అనవసరమైన చర్చ అంట. మేడంతో మాట్లాడినప్పుడు కొంత చెప్పారు, మీరు మేడం గురించి శ్రీలక్ష్మి గారి గురించి మీరు ఏం చెప్తారు? నాకు చాలా గొప్ప స్నేహితురాలు. ఎందుకు స్నేహితురాలు అంటే, వాయిస్లెస్ పీపుల్ ని రిప్రజెంట్ చేసే మీ ఆలోచన విధానం వల్ల చాలా మంది ఈయన లెఫ్టిస్ట్ నాయకుడు అని చెప్పి కింద కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎర్ర జెండా అయినా ఎర్ర చొక్కా అయినా అని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. రెండు వైపుల నుంచి ట్రోల్స్ ఎదుర్కోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంది కదా. ఈ రైట్ లెఫ్ట్ కాదు, స్ట్రేట్ గా ఆలోచించడం నేర్చుకుంటే ఈ సమస్యలు రా. అంటే ప్రతిసారి మనుషుల్ని, మాట్లాడే వాళ్ళని, క్వశ్చన్ చేసే వాళ్ళని ఏదో ఒక భావజాలానికి పరిమితం చేయాలి అని చెప్పి చూడడం కూడా ఒక రకమైన దాడి కదా. భావజాలాన్ని ఉండాలి కదా, అప్పుడు ఉపనిషత్తులు చెప్పారు మంచి ఆలోచన అన్ని వైపు. అంటే లౌకిక తత్వం పేరిట మతంపై కాదు పోరాడాలి, మత ఉన్మాదం పైన పోరాడాలి, మత రాజకీయం పైన పోరాడాలి, మత విద్వేషం పైన పోరాడాలి. పండుగ రోజు దూరంగా కట్టుకోవాలి, నార్మల్ రోజు దోతి కట్టుకోవడం తప్ప, అనగ రోజు పాయింట్ చేసుకోవడం తప్ప, ఈ విధవ తర్కం అండి. ఏ నమ్మకం లేనివాడైనా నేను అడుగుతాను, తండ్రి ఫోటో పైన కాలు పెట్టి పెట్టమని చేయగలడా? తన ఫోటో పైన తను ఉమ్మేసుకోమని ఇవ్వడం చేయగలడా ఈ దేశంలో? అంటే ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటే రాజకీయ మనుగడ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనుకోవచ్చా? తక్కువగా ఉంటుంది కానీ అదొక్క ప్రపంచం, అలా ఉన్నవారు నేను తప్పట్టను. ప్రొఫెసర్ నాగేశ్వర్, దేవుడు ఉన్నాడు అని నమ్ముతారా నమ్మరా? నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. సంక్రాంతి స్పెషల్ వీడియో ఇది. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి ఇంటర్వ్యూ. అంతకంటే ముందు వాళ్ళ ఇల్లు ఎలా ఉందో మీకు చూపించాలి అని చెప్పి నేను నేరుగా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను. ముందుగా మనము ఇల్లు ఎలా ఉంది అనేది చూద్దాము, ఎందుకంటే రాజకీయ విశ్లేషణలు చేసే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తన లైఫ్ గురించి, లైఫ్ స్టైల్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు.
అందుకే ఇల్లు మనకు మనల్ని ప్రతిబింబిస్తుంది కదా. సో కొత్తగా వచ్చారు ఈ ఇంటికి, అందుకే ఒక్కసారి మీకు జస్ట్ అలా తిరిగి చూసేద్దాం. రాగానే ఎదురుగా పూజకు సంబంధించిన పూజ గది ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ సార్ కూడా చాలాసార్లు చెప్పారు మేము అన్ని రకాల సాంప్రదాయాలని పాటిస్తాము అని చెప్పి. ఇక్కడ సార్ వాళ్ళ ఫాదర్, అలాగే ఇక్కడ నాగేశ్వర్ గారి వైఫ్ వాళ్ళ ఫాదర్ అయితే సమ్మయ్య గారు. ఇక్కడ మనం చూడదగ్గది ఇవన్నీ కూడా చూస్తే సార్కి అనేక సందర్భాల్లో వచ్చిన జ్ఞాపికలు, బహుమతులు ఇలాంటివన్నీ కనిపిస్తాయి. సార్కి వచ్చినవన్నీ ఇక్కడ పెట్టారు. సో ఇది ఇటువైపు ఏముందో చూద్దాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫొటోస్ ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం ఫోటో ఇది. పిల్లలు ఫ్యామిలీ ఫోటో, ఫ్యామిలీ ఫొటోస్. మేడం ఉన్నారు కిచెన్ లో. హలో మేడం, ఇప్పుడు ఏమీ అడగను, తర్వాత జాయిన్ అవ్వాలి మీరు. ముందే చెప్పడానికి వచ్చా ఇక్కడికి. ఇంకా మళ్ళీ ఈ హాల్లోకి వస్తే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో పెట్టారు. ఇది నాగేశ్వర్ గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి కనిపిస్తారు మనకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అప్పుడు ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్సీ అయ్యారు, అప్పుడే సార్ కూడా ఎమ్మెల్సీ అయ్యారు. కింది రోలో ఇటువైపు నుంచి థర్డ్ సార్ ఉన్నారు. ఇక్కడ థర్డ్ రోలో ఫస్ట్ రేవంత్ రెడ్డి ఉన్నారు, మిడిల్లో రాజశేఖర రెడ్డి ఉన్నారు. 2009లో తీసుకున్న ఫోటో ఇది. ఇక్కడ ఒక చిన్న వర్క్ ప్లేస్, పైన ఇంకొక ఫోటో. ఇది కూడా సార్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడుది. ఇది అక్కడక్కడ ఫ్యామిలీ ఫొటోస్ కనిపిస్తాయి. సార్ ఇద్దరు పిల్లలు వైఫ్తో ఉన్న ఫోటో ఇది. ఇక్కడ ఒక చిన్న బాల్కనీ, అపార్ట్మెంట్లో ఉంటున్నారు. అపార్ట్మెంట్లో చిన్న ప్లేసే ఉంటుంది కాబట్టి ఇక్కడే వీలైనన్ని ఎక్కువ మొక్కలు పెట్టుకున్నారు. చాలా హాయిగా ఉంటుంది ఇక్కడ కూర్చోడానికి. ఇక్కడ ఒక చిన్న వినాయకుడి బొమ్మ, అలాగే కొన్ని పూల కుండీలు. ఇక్కడ చూస్తే సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ దిల్సుఖ్ నగర్ వాళ్ళు ఇచ్చిన ఒక చిత్రపటం. తనకు వచ్చింది దాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి అలంకరించినట్టున్నారు. అంటే మనకు వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది సార్ ఇంట్లో ఉండే వర్క్ చేస్తారు అని. వర్క్ ప్లేస్ ఎట్లా ఉంది, ఆఫీస్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనేది లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. నాగేశ్వర్ సార్ ఆఫీస్ ఇది. ఇంట్లోనే ఉంటారు కదా అపార్ట్మెంట్లో, అపార్ట్మెంట్లోనే ఆఫీస్. నమస్తే సార్. ఇంటర్వ్యూ చేయడం కోసం ఈరోజు స్పెషల్ అటైర్లో రెడీ చేయించాము, రెడీ అయి కూర్చున్నారు. సో సార్తో మాట్లాడే ముందు నేను ఇది రికార్డ్ చేస్తున్నాను కదా. సో నేరుగా ఆఫీస్లో ఉన్నారు సార్, ఎప్పుడు వర్కహాలిక్గా ఉంటారు కాబట్టి. ఇది ఆఫీసు స్టూడియో, ఇది మినీ స్టూడియో. ఒక బెడ్రూమ్ని స్టూడియోలాగా మార్చేసుకున్నారు. గ్రీన్ మ్యాటు, ఇటువైపు ప్రొజెక్టరు, బోలెడని బుక్స్ ఇక్కడ కనిపిస్తాయి. మనకి ఇంట్లో ఎక్కడ బుక్స్ కనిపించవు, ఎందుకంటే ఆఫీస్లో దానికి ఇక్కడ వేరే అరేంజ్మెంట్ ఉంది కాబట్టి. ఇవన్నీ చాలా బుక్స్ కనిపిస్తాయి. కౌలన్ శక్దర్ పార్లమెంట్ ప్రొసీడింగ్స్కి సంబంధించిన కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా, అలాగే రివర్స్ డిక్షనరీ. అంటే మీనింగ్ తెలిస్తే వర్డ్ని సెర్చ్ చేసి రివర్స్ డిక్షనరీ. ఓ ఇది సార్ రాసిందే, ఇంటర్ప్రేటింగ్ కాంటెంపరీ ఇండియా అని చెప్పి సార్ రాసిన బుక్ ఒకటి ఇక్కడ ఉంది. అలాగే రోజు ఎన్ని న్యూస్ పేపర్స్ ఆ స్థాయిలో విశ్లేషణలు చేస్తారు అన్ని అంశాల మీద, అంటే దాని వెనుక ఇన్ని న్యూస్ పేపర్స్, ఇన్ని న్యూస్ పేపర్స్ని చదివిన కష్టం ఉంటుంది. అలాగే ఇక్కడ మ్యాగజైన్స్ కూడా కనిపిస్తున్నాయి, బోల్డ్ అన్ని మ్యాగజైన్స్. ఇవన్నీ మ్యాగజైన్స్ అంటే ఒక నెలలో, ఇవన్నీ ఒకరోజు న్యూస్ పేపర్స్, ఇవన్నీ ఒక నెలలో, ఒక వారంలో వచ్చే మ్యాగజైన్స్. ఇవి
ఇండియా టుడే కనిపిస్తుంది, ఫోర్బ్స్ కనిపిస్తుంది, అవుట్లుక్, ఓపెన్, ద వీక్. అవును సార్, నేను ఒకటి విన్నాను, అందరూ బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్లు మీరు న్యూస్ ఆర్టికల్స్ ని దాచిపెట్టుకుంటారంట కదా పేపర్లో చాలా జాగ్రత్తగా. ఏ రోజు ఏం చేస్తామంటే ఇవాళ పేపర్ చదివాక అక్కడ ఉంటాను చూడండి. సో ఇవాళ పేపర్ చదివాక ఇది మీకు ఇవాళ చదివిన పేపర్ల కట్టింది, ఇవాళ పేపర్లలో వచ్చింది. సో ఇవన్నీ ఇవాళ పేపర్స్ కట్టింగ్స్. సో అంటే ఈ పేపర్లన్నీ నాకు ఆన్ 12 న్యూస్ పేపర్స్ సబ్స్క్రైబ్ చేస్తాను, ఫిజికల్ న్యూస్ పేపర్స్. ఇవి కాకుండా ఆన్లైన్లో ఇంకో 10-12 న్యూస్ పేపర్స్ ఉంటాయి. అంటే మన లోకల్ న్యూస్ పేపర్లు ఎన్నోమో హైదరాబాద్లో ప్రింట్లో అవైలబుల్ ఉన్న పేపర్లన్నీ ప్రింటెడే కొంటాను. అన్నీ కొంటాను, దాదాపు అన్ని. అంటే ఏదైనా యూజ్లెస్ ఉంటే తప్ప దాదాపు అన్ని కొంటాను. అన్ని కొని అన్ని చదువుతారా? ఎన్ని? 12 న్యూస్ పేపర్స్ కొంటాను. తెలుగు, ఇంగ్లీష్ కలిపి, ఇంగ్లీష్ తెలుగులో 3, ఇంగ్లీష్లో 9 న్యూస్ పేపర్లు కొంటాను. కేటీఆర్ కంటే ఒకటి తక్కువ అయితే. సో ఆయన సో అందువల్ల ఇది కాక నేను డక్కన్ హెరాల్డ్ ఆన్లైన్లో చాలా సబ్స్క్రైబ్, హిందుస్థాన్ టైమ్స్, స్టేట్స్మెన్, ఇవన్నీ ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్, గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్, వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్, ఇలా వరల్డ్లో ఉన్న టాప్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ ప్రింట్లో హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయని ప్రింట్లో కొంటాను. ప్రింట్లో అవైలబుల్ లేనివి సబ్స్క్రైబ్ చేస్తాను. సో ఫస్ట్ మార్నింగ్ ఏం చేస్తామంటే ప్రింట్లో వచ్చినాయండి హెడ్లైన్ చూసేసి, హెడ్లైన్ చూసి మధ్యలో మధ్య చదివితే మనకు అర్థమైపోతుంది యూజ్ అవుతుందా కాదా అని. అర్థమైన తర్వాత దాన్ని మళ్ళీ మనము చదువు తర్వాత చదువుకోవచ్చు. అంటే ఇవాళ అర్థమైన తర్వాత కూడా మళ్ళీ మనకి ఇది ఇప్పుడే అన్ని చదవలేం కనుక. సో దాని తర్వాత లెటర్స్ ఆఫ్ ఇట్ అండి, ఇవి ఇవాళ ఈరోజు అయిపోతాయి, ఇందులో ఉన్నాయని అయిపోతాయి. చదవడము ఏమైనా ఉంటే మార్క్ చేసుకోవడము, వీడియోలో చేయడం అయిపోతాయి. కానప్పుడు ఏం చేస్తాంటే దీని లోపలికి వెళ్ళిపోతాయి, లోపలికి వెళ్ళిపోయి సో ఇందులో పడేసుకుని ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఇవి కింది కట్టుంది, ఇవన్నీ దాదాపు వారం 10 రోజులకి సంబంధించి ఇవి ఇవి అంటే ఇలాంటి చదవాల్సిన ఏమైనా ఉన్నాయన్నాయి అలా పెట్టేసుకుంటా అలా. సో ఇది పెట్టేసుకుని తర్వాత దాన్ని మళ్ళీ ఫ్యూచర్ మళ్ళీ కంటిన్యూ చేసుకుంటా. ఇంపార్టెంట్ సెలెక్టెడ్ ఆర్టికల్స్ అవి ఇవి ఇదేమో ఆఫ్లైన్లో, మళ్ళీ మీకు ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో ఏంటంటే అన్ని అవసరం ఉన్నది తీసుకొని గూగుల్ డ్రైవ్లో పెట్టేసుకుంటా, దాన్ని మళ్ళీ అవసరం వచ్చినప్పుడు దాన్ని చూసి చదివేస్తాం. ఇది ప్రాపర్ ఇంటర్వ్యూ ఏం కాదు, హోమ్ టూర్లో భాగంగా వర్క్ ప్లేస్ని చూపించడంలో భాగంగా ఇక్కడ చిన్న చిట్చాటు, మనం వేరే సెటప్లోకి వెళ్ళిపోదాం బదండి. సో నేను మళ్ళీ ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయను, కానీ ఇంట్రడ్యూస్ చేయాల్సిన స్పెషల్ గెస్ట్ ఈరోజు నాతో పాటు ఉన్నారు, శ్రీలక్ష్మి గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వైఫ్, భాగస్వామి, అన్నిట్లోనూ భాగస్వామి. మేడంని సంక్రాంతి సందర్భంగా మీ ముందుకు తీసుకొని రావడము నాకు చాలా ఆనందంగా ఉంది. హ్యాపీ 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 సంక్రాంతి మ్యామ్. హ్యాపీ సంక్రాంతి సార్ మీకు. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మేడం? మనకు మామూలుగా హైదరాబాద్లో సంక్రాంతి అంటే ఊరికి వెళ్ళిపోవడమే సంక్రాంతి కదా, ఊరికి వెళ్తుంటారా మీరు ఆదిలాబాద్ జిల్లాకి, సార్వాలూరు కానీ మీ ఊరు కానీ? అంటే వరంగల్కి వెళ్తుంటాము వాళ్ళ ఇంటికి. ఓకే. బతుకమ్మకు ఎక్కువ వెళ్తుంటాము. ఆడతారా బతుకమ్మ? బతుకమ్మ చాలా ఆడతాం. ఓకే. ఇప్పుడు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ సెలబ్రేట్ చేయడం అనువర్తిగా మారిపోయింది. ఇక్కడ అపార్ట్మెంట్ లో బతుకమ్మ సెలబ్రేట్ చేస్తాము. సంక్రాంతి లాస్ట్ టైం సంక్రాంతికి మేము గంగిరెద్దులు ఆడించడము చాలా ట్రెడిషనల్ గా చేసాము. ముగ్గులేసి 4 బ్లాక్స్ ఉంటాయి, బ్లాక్స్ చుట్టూ గంగిరెద్దులు తిప్పేసి గంగిరెద్దులు ఆటలు ఆడించి ఊర్లలో ఎలా చేస్తామో అలా చేయడం జరిగింది ఇక్కడ కూడా. ఎట్లా ఉంది మేడం ఈ జర్నీ చూసుకుంటే, సార్తో పాటు లైఫ్ ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎదిగాం అన్ని విధాలుగా, అంటే చాలా మెచ్యూరిటీ వచ్చింది. చాలా అంటే సమాజం పట్ల మంచి అర్థం చేసుకోవడము, నలుగురికి చెప్పడము, ఆయన కాకుండా మామూలుగా ఇంట్లో కూడా మన ప్రవర్తన మనం అన్నీ కూడా చాలా డిఫరెంట్గా అయిపోయింది. ఏంటంటే మనం ఏం చెప్తామో అది ఆచరించడం ఇంపార్టెంట్. అది పిల్లలకు నేర్పడం కానీ, పెద్దవాళ్ళతో మనం మెదలడం కానీ, నా ఫ్రెండ్స్తో ఉండడం కానీ, అందరితో కలిసిమెలిసి ఉండడము, అందరూ బాగుండాలి అనే కోరిక, ఆయన కోరిక 100% చేస్తున్నామని అనుకుంటున్నాను. సార్కి విపరీతమైన మెమరీ పవర్ ఉంటుంది కదా,
అది చూస్తే మీకు ఆశ్చర్యం అనిపించదా? చాలా అవునా, మీరే చదవకపోతే ఇంకా సమాజం ఇంకేం చదువు ఉంటుంది, అందుకే నేను వచ్చాను మీ ఇంటికి రోజు. మాకు చూపించారు, నాకు ఆశ్చర్యం అనిపించింది న్యూస్ పేపర్ ఆర్టికల్స్ దాచిపెట్టుకోవడం. నిజంగా నేనైతే నిజంగా ఇప్పటికీ దాచిపెట్టుకోవట్లేదు, అట్లా చదవడము పక్కన పెట్టేసి చేసుకోవాలి, తనంతా చేసుకోవాలనేది పార్ట్ ఆఫ్ అండ్ శ్వాస లాంటిది. అదే అదే అయ్యేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు ఆయన అప్డేట్ చేసుకున్నాడు, నేను అప్డేట్ చేసుకోవాలని రూల్ ఏం లేదు కదా. ప్రతి చిన్న విషయంలోనూ ఇందాక కెమెరా పర్సన్ స్టాండ్ తీసుకొని వస్తే దీన్ని మళ్ళీ అదే ప్లేస్ లో పెట్టు అంటున్నారు. అది వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చింది, ఏ ప్లేస్ లో పెట్టేది, ఆ ప్లేస్ లోకి తీసింది, అది అక్కడ పెట్టాలన్నది వాళ్ళ నాన్నగారు. అంటే మనం మనకు వచ్చేయండి ఉంటది కదా, పేరెంట్స్ నుంచి వచ్చాయి, మంచి అలవాట్లైనా ఏదైనా అక్కడ నుంచి వస్తాయి, సాంప్రదాయాలైనా ఏదైనా ఈక్వల్ గా టైం. ఫ్యామిలీ మ్యాన్ గా సార్ ఏంటి అనే యాంగిల్ పెద్దగా ఎవరికి తెలియదు మేడం. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా, ప్రతిదీ మైన్యూట్ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటారా? రిలేషన్స్ మెయింటైన్ చేయడము, బంధువులతో రిలేషన్స్, అవన్నీ ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? అంటే ఒక రకంగా చెప్పాలి, మా అమ్మ పిల్లలు ఆయన బొమ్మరిల్లు ఫాదర్ అంటారు. బొమ్మరిల్లు ఫాదర్ అంటే ఓకే, స్ట్రిక్ట్ గా ఫాదర్, అన్ని నేనే చేయాలనుకుంటాడు. అవును, మేము అంటే బాబు వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్ ఉందనుకోండి, ఏం చెప్పాడు అనుకోండి, ఆ లోపలే ఫోన్ చేసిస్తాడు, వాళ్ళు చెప్పేస్తాడు. పోయేవరకు పని అయింది కదా నాన్న, నాకెందుకు చెప్పా ఉంటారు. మీకు అట్లా హెల్ప్ చేస్తుంటారా? చాలా, ఏ వర్క్ ఉన్నా కానీ తను హెల్ప్ చేస్తాడు, ఫిజికల్ గా నేను చేస్తాను. అంటే మాకు ఎప్పుడు రోజుకు ఒక 5-6 వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు కదా, ఈయన ఫ్యామిలీకి ఏం టైం ఇస్తారు? ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు, ఏపీలో ఏం జరుగుతుంది, ఏపీలో ఉండే చిన్న చిన్న లీడర్ల దగ్గర నుంచి మాట్లాడతారు, తెలంగాణలో మాట్లాడతారు, నేషనల్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మాట్లాడతారు. ఇంత టైం నాగేశ్వర్కి ఎట్లొస్తుంది అని చెప్పేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే ఆయన ఫ్యామిలీ లైఫ్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో చేస్తారు, లోపలికి వచ్చి లక్ష్మి టీ పెట్టమన్నాడు, ఆయన లక్ష్మి అని ఒక 100 సార్లు అంటాడు ఢిల్లీ. మేడం అని కూడా విన్నా నేను ఇందాక, మేడం అంటారు లక్ష్మి అంటారు, మేడం అంటారు లక్ష్మి అంటారు. అది ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? ఒక ఒక వీడియో చేసుకొని వచ్చి మధ్యలో నన్ను అడుగుతున్నాడు అంటే నేను నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాను అన్నది అర్థమవుతుంది. అంటే సార్ జర్నీలో, ప్రొఫెషనల్ జర్నీలో మీ భాగస్వామ్యము ఎట్లా ఉంది? మొదటి నుంచి ఎట్లా మిమ్మల్ని భాగస్వామ్యం చేశారని చెప్పండి. నేను జర్నలిజం చేశాను, బయట ఎక్కడో పెళ్ళయ్యాక చేశారా? యా, పెళ్ళయ్యాక చేశాను, బయట ఎక్కడో వేరే ఎక్కడ వర్క్ చేసే బదులు మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు, అనాలిసిస్ అని ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేశాను. అనాలిసిస్ అని అంటే ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా ఉంటుంది. మీరు హ్యాండిల్ చేసే వాళ్ళ? హ్యాండిల్ చేశాను, దాన్ని ఎడిటింగ్ అంత పార్ట్, దాని ప్రింటింగ్, దాని డిస్ట్రిబ్యూషన్, ఎడిటర్, అది నేను చేసేదాన్ని. తను ఆర్టికల్స్ సేకరించడము, ఆర్టికల్స్ రాయడము అదంతా తరహా. మీరు అంటే మీరు కూడా న్యూస్ ఆర్టికల్స్ అనాలిసిస్ లు చేయగలరు? అంటే నేనంతా ప్రొడక్షన్ లో, ప్రొడక్షన్ వైపు ఎడిటింగ్ లో నాకు ఈవెన్ ఇప్పటికి కూడా వీడియోస్ ఎడిటింగ్ నాకు ఇష్టం, కూడా ఎడిటింగ్ అంటే ఇష్టం. ఓకే ఓకే, వీడియోస్ ఎడిటింగ్ చేయగలరా మేడం మీరు? ఎడిటింగ్ చేయగలరు. ఓ, అప్లోడింగ్ ఎడిటింగ్ ఓకే. సార్ ఛానల్ కి చేశారు అయితే మీరు వెనక బ్యాక్గ్రౌండ్? ఇప్పుడు కూడా చేస్తున్నారు? ఇప్పటికీ చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. అంతా స్పెండ్ చేయలేకపోతున్నాను ఇప్పుడు, ఫ్యామిలీ అన్ని అన్ని చూసుకోవడము, డైలీ ఒక 2 అవర్స్. అదే, 2-3. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనేది ఎట్లా వచ్చింది ఆలోచన? సార్దా, మీ ఆలోచన ఎట్లా? సార్దే, యాక్చువల్లీ ఏంటంటే ఆయన నేచర్ ఏంటంటే ఒక కొత్త టెక్నాలజీ రాగానే అడాప్ట్ చేసుకుంటాడు ఇమీడియట్గా. అది రైటింగ్ లో అందులో న్యూస్ పేపర్ ఉన్నప్పుడు అప్పుడు టాప్ అయి ఉండేవాడు, ఇమీడియట్ గా న్యూస్ సేకరించడం, ఏదో పేపర్ రాయడం అలా ఉండేవాడు. తర్వాత మేము మ్యాగజీనే నడిపాం కదా 10 ఇయర్స్. తర్వాత వెబ్సైట్ పెట్టాం, ఇమీడియట్ ఏ టెక్నాలజీ వచ్చినా అడాప్ట్ చేసుకొని దాన్ని పట్టు వదిలి విక్రమార్కుడు లాగా చేసేస్తాడు. అది అవర్స్ ఇప్పటికి కూడా 16 అవర్స్ వర్క్ చేస్తాడు. అది ఆయనది. అవును, లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది? మార్నింగ్ లేచినప్పటి నుంచి మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది? యోగాసనాలు చేస్తారని విన్నా నేను. చేస్తారు, 1 ఇయర్ నుంచి చేయట్లేదు. అంతకుముందు మాత్రం డైలీ చేసేవాళ్ళు. అంటే ఈ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఇంటి ఫుడ్ తింటారు, బయట ఫుడ్ అస్సలు ఇష్టం ఉండదు, సాధ్యమంత వరకు నా ఫుడ్ ఇష్టము చేస్తాను. సినిమాలకు వెళ్ళడము, టూర్స్కి వెళ్ళడము, సినిమాలకు అంటే చాలా బాగుంది ఇంకా అంటే
చాలా రేర్ కానీ వస్తారు ఇద్దరు పిల్లలతో కలిసి. పిల్లలతో అంటే చాలా రేర్ అంటే పిల్లలు. ఎట్లాంటి మూవీస్ లో ఉంటాడు? ఎట్లాంటి మూవీస్ చూస్తారు? అంటే కొంచెం పౌరాణికల్ మూవీస్ అంటే మూవీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు రావట్లేదు కదా? లేవు అంటే యూట్యూబ్ లో పెట్టుకొని చూడండి పాత సినిమాలు. కానీ కొత్త సినిమాల గురించి మాట్లాడతారు సార్ ఎక్కువ? అదే కొన్ని మాట్లాడుతుంటారు రేర్ గా తక్కువ ఎక్కువ. ఇప్పుడు నర్తనశాల 100 సార్లు చూస్తుంటాడు. అవును. ఓ దానవీరేశ్వర గారిన 40-50 సార్లు అలాగా ఎప్పుడు టైం దొరికింది. అంటే మెయిన్ గా భాష ఇష్టం. భాష ఇష్టం. ఇప్పుడు కూడా నైట్ చాగంటి గారి చూస్తుంటారు, ఈ గరికపాటి గారి చూస్తారు. ఆ భాష నాకు చాలా ఇష్టం. వాళ్ళు అక్కడ మాట్లాడినవి మళ్ళీ సందర్భాన్ని బట్టి వీడియోలో ఇప్పుడు ఇప్పటికీ సమాజానికి అన్వయించుకొని దాన్ని చెప్పడము. ఇప్పుడు కూడా స్టోరీస్ చెప్తుంటారు. అవును, స్టోరీస్ మొదలు పెట్టారు కదా రీసెంట్. మోరల్స్ చెప్పాలి జనరేషన్ కి. అప్పట్లో ఎమ్మెల్సీగా పోటీ చేశారు, అప్పుడు చాలా అంటే అంచనాలు చాలా ఎక్కువ ఉండేవి. గెలవాలి అని సార్ గెలవాలని చెప్పి కోరుకున్నారు చాలా మంది. డిసప్పాయింట్ అయ్యారా మీరు? ఏమైనా 2 టైమ్స్ గెలిచారు. 2 టైమ్స్ గెలిచారు రీసెంట్ గా. అంటే 3rd టైం అసలు ఆయనకి ఇష్టం లేకుండే. కానీ అంటే ఆయనను అంటే సపోర్ట్ చేసిన ఆర్గనైజేషన్స్ అంతా మీరు లాంటి వాళ్ళు ఉండాలి సార్, కంపల్సరీ ఉండాలి అంటే అన్నారు. సిచ్యువేషన్ ఇప్పుడు అంతా మనీ మైండెడ్ అయిపోయింది అంటే కూడా వినకుండా చాలా బలవంతంగా అసలు కంటెస్ట్ చేశారు. ఆయన ఓడిపోయినందుకు సంతోషపడ్డాడు. ఓకే అంటే అవునా? నేను కూడా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. నాకేమనిపిస్తుంది అంటే మేడం, మన భారతదేశంలో లేకపోతే ప్రపంచంలో నాకు తెలీదు, 1 and only నాగేశ్వర్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది జర్నలిస్టులు వితౌట్ అంటే ప్రాంప్టర్ లేకుండా, లేకపోతే నేను కూడా ప్రాంప్టర్ యూజ్ చేస్తాను, స్క్రిప్ట్ ఉంటుంది ఎదురుగా, అట్లాంటిది ఏమీ లేకుండా పేపర్స్ చదివి, అంటే సార్ ఎంత దాని వెనుక ఎంత శ్రమ ఉంటుంది, ఎన్ని పుస్తకాలు చదువుతారు, ఎన్ని న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ ఫాలో అవుతారు అనేది మేము చూసాము. అయినా వర్సటైల్ ఇష్యూస్ మీద మాట్లాడే వ్యక్తి అని నాకు అనిపిస్తుంది. మీ దృష్టిలో సార్ని ఎక్కువ ఇన్స్పైర్ చేసిన వ్యక్తి నన్ను ఫాలో అవుతా, అట్లా ఏమన్నా ఉందా? ఇలాంటివి మల్టిపుల్ ఉన్నారండి. అంటే ఒక్కరని కాదు, ఆయన అన్ని బుక్స్ చదువుతారు ఇది అని కాదు, ఒక్కటని కాదు, కొన్ని 100,000 పుస్తకాలు చదివారు. 1000 పుస్తకాలు ఇప్పుడు డైలీ కూడా పేపర్స్ దాదాపు 16 పేపర్స్ అండ్ వెబ్సైట్స్ మ్యాగజైన్స్ అసలు 20-24 పైన చూసాము మేము, చూపించారు. అవి డైలీ అప్డేట్ చేసుకుంటారు. ఈ ఒక్కరంటూ ఇన్స్పిరేషన్ అంటే కొంత అమర్త్య సేన్ ప్రభావము, నామ్ చాంస్కి పుస్తకాలు అన్ని చాలా పుస్తకాలు చదివారండి. ఒక్కరండి కాదు అసలు. అదే అంటే తెలుగు జర్నలిస్ట్ కావడం వల్ల ఇప్పుడు దేశంలో ప్రఖ్యాత జర్నలిస్టులు ఎవరున్నారు అంటే హిందీ వాళ్ళ పేర్లు చెప్తారు. అప్పుడు మనకు ఇంతకు మించిన వాళ్ళు ఎవరున్నారు, ఇన్ని విషయాల మీద ఇంత అనర్గళంగా అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇట్స్ మై ఫీలింగ్ ఒపీనియన్. అరే మన సార్ ఉన్నారు కదా అని చాలాసార్లు నేను అనుకున్నాను, షేర్ చేస్తాను కూడా. మీకు కూడా అట్లాంటి ఫీలింగ్ ఏమైనా ఉందా? అంటే ఇంకా రావాల్సిన అంత గుర్తింపు పూర్తి స్థాయిలో దేశవ్యాప్త జాతీయ స్థాయిలో రాలేదు అని. జాతీయ స్థాయిలో అంటే హిందీ ప్రభావం అండి, హిందీలో ఆయన పోరు. అదర్వైజ్ ఇప్పటి వరకే యూట్యూబ్ ఏదో ఒకటి హిందీలో కూడా పెట్టేవారు. ఆయనకి ఇష్టం కూడా, కానీ అది అది ఆ భాష పరిధిని ఇంకా దాటలేకపోతున్నారు. తెలుగులో మాత్రం మ్యాక్సిమం రీచ్ అవుతారు ఇప్పటి వరకైతే. యా యా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు బయటకు వెళ్ళే పని ఆపుకొని మా గురించి మాట్లాడారు. మేడం వెళ్ళిపోయారు, ఇంకా సార్తో మాట్లాడదాం. చాలా విషయాలు ఉన్నాయి, మీరు నన్ను అడగమన్నవి కూడా ఉన్నాయి. ర్యాపిడ్ ఫైర్ ఉంది చివరిలో, ఆ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కూడా అడుగుతాను సార్. చాలా బాగున్నారు, ఈ అటైర్లో చాలా అందంగా ఉన్నారు. నాకు మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. మనల్ని చూసే వాళ్ళకి కూడా మిమ్మల్ని ఇలా చూడడం చాలా కొత్త. అవునా? వేసుకుంటారు అసలు ఎప్పుడైనా? అంటే పండగలప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ పెళ్ళిళ్ళు ఇలాంటి ఎప్పుడో వేసుకుంటాను. సో లైక్ ఇట్ యాక్చువల్లీ. చాలా తక్కువ మంది చూస్తుంటారు అయితే. అంటే దాదాపు వీడియోలో ఎప్పుడో కనబడినట్లేదు. అంతే తప్ప పండగలప్పుడు వేసుకునేది సహజమే. అంటే మీ మీద వీళ్ళు అసలు పండగలు చేసుకోరు, పండగలకి వ్యతిరేకము, ఇవి సంప్రదాయాలు పాటించరేమో అని అనుకుంటారు. అందుకే నేను మీ ఇల్లు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఇదంతా కూడా చూపించాలని అనుకుంటున్నాను. అంటే పండుగల్ని సాంప్రదాయాలని పాటించడం వరకు చేస్తాం, కానీ దాన్ని మార్కెటింగ్ చేసుకోం, పబ్లిసిటీ చేసుకోం.
ఎందుకంటే అది పబ్లిసిటీ చేస్తున్న అంశం కాదని నా అభిప్రాయం. విశ్వాసాలు, నమ్మకాలు, భావ సాంప్రదాయాలు వ్యక్తిగతమైనవి. ఆ వ్యక్తిగత జీవన విధానాన్ని, మన ప్రజా జీవన విధానాన్ని స్ట్రిక్ట్గా డీలింగ్ చేయాలి. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వేరు విషయం తప్ప, అసాధ్యమైనంత మేరకు సామాజిక జీవనము, ప్రజా జీవనాన్ని, వ్యక్తిగత జీవనాన్ని కలిపి చేయకూడదు. అందువల్ల గుడికి వెళ్ళి దాని ఫోటోలు పెట్టుకోవడం, వ్రతం చేసి దాని ఫోటోలు పెట్టుకోవడం తప్పని నేను అన్నాను. కానీ అది పబ్లిక్ లైఫ్లో ఉన్నవారు మినిమైజ్ చేయాలి. ఎందుకు చేయాలి మినిమైజ్ అంటే, ప్రజా జీవితంలో ఉన్నవారు తమ ప్రజలకు ఏం చేస్తారు అని చెప్పుకునే ఆలోచనలపైనే సమాజాన్ని ఉత్తేజపరుస్తూ ఉండాలి. వ్యక్తిగత అంశాలు, వ్యక్తిగత విశ్వాసాలు అవన్నీ వ్యక్తిగత జీవితానికి పరిమితం కావాలి. కానీ ఇప్పుడు అట్లా పబ్లిసైజ్ చేసుకోకపోతే వీళ్ళు దీనికి వ్యతిరేకమేమో అనుకునే పరిస్థితుల్లోకి నెట్టేశారు కదా. అంటే ఒకరు గుర్తుండాలి, కరేజ్ ఈజ్ నాట్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్, కరేజ్ ఈజ్ యాక్టింగ్ డిస్పైట్ ఫియర్. అంటే ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా పనిచేయడం ధైర్యం. అందువల్ల ఎవడో ఏదో అంటాడంటే అంటారు, ఇది కాకపోతే ఇంకోటి అంటారు అనేటోడు ఎప్పుడు ఆగడు కదా. వాడికి ఈ బాంబు ఎప్పుడు అవసరం లేదు కదా. అంటే మన జీవితం మనకొరకు గడుపుతాం, మన జీవితం సమాజం కొరకు గడుపుతాం. సమాజంలో ఉన్న కొద్ది మంది ఆలోచనాపరుల అవసరాల కొరకు, వారి విమర్శల కొరకు గడపాల్సిన అవసరం లేదు. అందువల్ల జస్ట్ ఇగ్నోర్ దెమ్, అంతే. మన పని మనం చేసుకుంటూ పోవాలి. మనం వారికి రెస్పాండ్ అవుతున్న కొద్దీ, ఇప్పుడు ఎవరో అంటాడు నాగేశ్వర పండుగ చేసుకోవడం, దాన్ని నేను ఎందుకు రెస్పాండ్ కావాలి? నేను వాటి పండుగ చేసుకోమంటే చేసుకోను, చేసుకోవద్దు ఊరుకోను కదా, అది నా పని కదా. సార్ మీరు ఆదిలాబాద్ జిల్లా కదా, అక్కడ సంక్రాంతికి పిల్లలను తీసుకెళ్లడము, ఫ్యామిలీతో వెళ్ళడము, ఇవి ఇంత బిజీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత సాధ్యమవుతుందా? అంటే వాస్తవానికి ఆ జిల్లాతో నేను పుట్టి పెరిగిన జిల్లా నిజమే, కానీ 10వ తరగతి వరకే నేను అక్కడ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్ లో చదువుకున్నాను. మా అమ్మ నాన్న కూడా దాదాపు 23 ఏళ్ల కిందనే ఇక్కడికి వచ్చారు. నాన్నగారు 5 ఏళ్ల క్రితం పోయారు. సో 23 ఏళ్ళ నుంచి అమ్మ నాన్న కూడా ఇక్కడ ఉంటున్నారు. అందువల్ల అక్కడికి వెళ్ళి పండుగ జరుపుకునే అవకాశం కూడా లేదు వాస్తవంగా. కానీ చిన్నప్పుడు మాత్రం మా నాన్నమ్మ ఉండేది ఊర్లో. ఆమె కూడా వృద్ధాప్యంలో మా దగ్గరే ఉన్నారు. కానీ నాన్న ఇక్కడే ఉన్న, మాతో ఉన్నారు కనుక నాన్నమ్మ కూడా ఇక్కడే. ఏం చేసేవాళ్ళు ఫాదర్? ఫాదర్ టీచర్ అండి. ఫాదర్ వాస్తవంగా మాది వరంగల్ జిల్లా, యాక్చువల్గా వరంగల్ జిల్లా అసన్ ప్రతి మా పూర్వీకులది. కానీ నాన్నకు మొదటిసారి ఉపాధ్యాయ వృత్తి ఆదిలాబాద్ జిల్లాలో వచ్చింది. మా ఈ ప్రస్తుత మంచిర్యాల జిల్లా మందరం మండలంలో ఎద్దలాపురం అనే ఊరండి. నాన్న అక్కడ ఫస్ట్ టీచర్ కూడా ఆ గ్రామంలో. మా గ్రామంలో మా నాన్నతో స్కూల్ ప్రారంభం, సింగిల్ టీచర్ స్కూల్. సో అక్కడ మొదటి అపాయింట్మెంట్ వచ్చింది కనుక మేము అక్కడికి వెళ్ళిపోయాం. సో మా అమ్మ నాన్న వెళ్ళిపోయారు, మేము పుట్టక ముందే వెళ్ళిపోయారు. సో అందువల్ల ఆటోమేటిక్గా పుట్టింది పెరిగింది అంతా ఆదిలాబాద్ జిల్లా. సో 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ మాకు అక్కడ ఇంగ్లీష్ మీడియం లేదు. నేను 7వ తరగతిలో ఇంగ్లీష్ మీడియంలో చేరాను. అందువల్ల ఇంగ్లీష్ మీడియం లేదు కనుక ఇంటర్మీడియట్కి హైదరాబాద్ రావాలి. అప్పుడు ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ లేదు. అప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్ అంటే 6th క్లాస్ వరకు జిల్లా పరిషత్ స్కూల్స్. 7th లో ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ మీడియం ఒక్కరోజు, ఒక 1 ఇయర్ మాత్రం కార్మల్ స్కూల్ అంటే స్కూల్లో చదివాను, మిషనరీస్ స్కూల్. 8th, 9th, 10th మళ్ళీ సింగరేణిస్ కాలనీస్ హై స్కూల్లో చదివాను. సో 8th to 10th ఇంగ్లీష్. ఈ మధ్య మోడీ గారు అన్నారు చూడండి, మిషనరీ సంస్థలు విద్యా వైద్య రంగాల్లో బాగా కృషి చేస్తాయని చెప్పి మోడీ గారు ప్రశంసించారు క్రిస్టమస్ సందర్భంగా. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఏదో వీడియోలో చెప్పాను నేను మిషనరీస్ స్కూల్ కార్మల్ స్కూల్లో చదివాను 1 ఇయర్ అంటే కింద కామెంట్ చేశారు. సో అందుకే ఈయనకు మిషనరీ ఆలోచనలు వచ్చినాయి. సో అలాంటి వక్ర బుద్ధి ఉన్న వారికి మోడీ చెప్తున్నాను. ఈవేళ నరేంద్ర మోడీ అన్నాడు, నేను ఎప్పుడు అలాగే ఆయన చాలా గొప్పగా కీర్తించాడు, క్రైస్తవ మిషనరీలు విద్యా వైద్య రంగాల్లో చాలా అమోఘమైన కృషి చేస్తున్నాయని. కారణం ఏంటంటే వాళ్ళు కేరళలో క్రైస్తవుల ఓట్ల కొరకు ప్రయత్నం చేస్తున్నారు, నార్త్ ఈస్ట్ లో క్రైస్తవ ఓట్లే ఆధారంగా గెలుస్తున్నారు కూడా. గెలవడమే కాదు, జెరూసలంకు కూడా ఉచితంగా తీసుకెళ్తామని బీజేపీ నార్త్ ఈస్ట్ లో మేనిఫెస్టోలు పెట్టింది. సో అందుకొరకు మోడీ మిషనరీ సంస్థల్ని చాలా పొగుడుతూ మాట్లాడారు. నేను పొగడలేదు, విమర్శించలేదు. అందువల్ల నేను వాస్తవం చెప్పాను. అంటే ఇంగ్లీష్ పేపరే చాలా ఏళ్ళ తర్వాత చూసిన మీరు
కొద్ది రోజులకి ఒక 10 ఏళ్ళకే అన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ మ్యాగజైన్ కి రాసే స్థాయిలో ఇంగ్లీష్ మీద పట్టు ఎట్లా సాధించారు గ్రామీణ విద్యార్థులు? రెగ్యులర్ గా పేపర్ చదవడం ఇంటర్మీడియట్ టైంలో సాధ్యం కాలే. అప్పుడు అడపాదడపా పేపర్ చూసేవాళ్ళు, ఎందుకంటే అప్పుడంతా ఇంజనీరింగ్ గోల కదా. సో పొద్దున దాకా తెల్లం దాకా ఇంజనీరింగ్ చదవడమే, యూనిట్ టెస్ట్లు, స్లిప్ టెస్ట్లు, ఈ పంచాయతీ. సో 1980 నుంచి రెగ్యులర్గా ఇండియా టుడే మ్యాగజైన్స్ లాంటి ఈనాడు, హిందూ, పైనుంచి కింది దాకా, కింది నుంచి పైదాకా చదివేవాడిని ఆల్మోస్ట్ ఎవ్రీ వర్డ్. సో అలా చదవడం మొదలై 80, నేను 84లోనే మొదటి ఆర్టికల్ 4 ఇయర్స్లోనే ఇంగ్లీష్లో రాశాను. అంటే ఎట్లా ఎందుకంటే ఇంగ్లీష్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది, మీరు చాలా తీవ్రమైన నిర్ణయాల వైపు ఆలోచించారు అనేది నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను. ఇంగ్లీష్ 5వ తరగతిలో ఇంగ్లీష్ పదాలు, అక్షర పదాలు నేర్చుకున్నాం. 4వ తరగతిలో ఏబీసీడీ నేర్చుకున్నాం. 7వ తరగతికి వచ్చే వరకు యు హావ్ టు రైట్ ఎస్సేస్ ఇన్ ఇంగ్లీష్. సోషల్ స్టడీస్ అంటే రైట్ అండ్ ఎస్సే ఆన్ రూల్ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయ, అంటే శ్రీకృష్ణదేవ స్పెల్లింగే ఎస్ఆర్ఐ కేఆర్ఐ ఎస్హెచ్ఎన్ఏ డిఈవిఏ ఆర్యవైఏ అంటే అంత పెద్ద కనిపించేది. అప్పటి వరకు ఉన్న ఇంగ్లీష్ పరిజ్ఞానం తక్కువ. నాకు ఇప్పటి గుర్తు, ఫ్రెండ్ ఉన్నాడు ఈవెన్ టుడే హైదరాబాద్లో ఉన్నాడు పవన్ అని, వాడు నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నన్ను పిలిచాడు. నేను చాలా ఇతర ఇంటర్వ్యూలు కూడా చెప్పాను, మళ్ళీ కూడా అప్పుడు చూడండి వాళ్ళకి ఇప్పుడు ఉపయోగపడుతుంది. సో నన్ను ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసి ఇది చదువురా అన్నాడు. నాకు చదవరాలే, సంచో పంజా పెండాప్ డోన్ కుక్కోట్ అని చదివాడు. వాడు ఒక 4వ తరగతి పిలిపించి వాన్ చదివాడు. వాడు మంచిగా బ్రహ్మాండంగా చదివాడు. అది చూసి నువ్వు జీవితంలో 7th క్లాస్ పాస్ కావురా అన్నాడు. సో వాడు ఈ మధ్య కలిసి అంటున్నాడు, అరే నన్ను నన్ను ఇంటర్వ్యూలలో చెప్పి బదనాం చేస్తున్నావురా అని, అంటే నువ్వు అన్నదే కదరా నాకు ఇన్స్పిరేషన్ అప్పుడు అన్నాడు. సో అప్పటి నుంచి అంటే 7th లో ఇంగ్లీష్ మీడియం వాజ్ ఎ డిఫికల్ట్ ట్రెడిషన్, ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టెస్ట్. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను కూడా, దాన్ని చాలా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అది. అందువల్ల అలా అంటే ఏమైంది మళ్ళీ ఇప్పుడు తెలియని వాళ్ళ కోసం చెప్పండి ఒకసారి బ్రీఫ్గా. ఇంటర్మీడియట్ సారీ, నేను 7th క్లాస్ లో ఇంగ్లీష్ మీడియం లో చేరటానికి ఈ కార్మల్ స్కూల్కి వెళ్ళాను. ఇప్పుడు ఫిబ్రవరి 6న వాళ్ళు 60వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఆ స్కూల్కి వెళ్తే స్కూల్ హెడ్ మాస్టర్ అంటే క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో ఫాదర్ అంటారు, ఫాదర్ కున్నత్ వాజ్ ది హెడ్ మాస్టర్. సో మా నాన్న తీసుకొని వెళ్ళాడు. మా నాన్న కూడా టీచర్ కనుక ఆయన పరిచయం. సో మా నాన్న నన్ను ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాడు. వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ ఇస్ యువర్ ఫాదర్స్ నేమ్, హౌ మెనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యూ హ్యావ్, వాట్ ఇస్, వేర్ ఈస్ యువర్ నేటివ్ ప్లేస్ అని. సో ఆయన చిన్నగా 4 క్వశ్చన్లు అడిగి నీకు అడ్మిషన్ ఇస్తారా అని. దట్ వాజ్ మై లైఫ్ ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ. అంటే ఫాదర్ కున్నత్ ఉండి వేర్ ఈజ్ యువర్ రెసిడెన్స్ అన్నాడు. మా నాన్న రెసిడెంట్ అన్న పదం చెప్పలే, నేను బట్టి పట్టలే ఎప్పటికీ. మా నాన్న పక్కకి వెళ్ళి అదే రమ్మన ఊర్రా మన ఊర్రా అని చెప్తున్నాడు. సో ఫాదర్ కింద చూసి, సారీ సదాశర గారు, మీ వాడు మంచి చేసి గురించి ఊహించి చెప్తున్నాను నేను. ఈ కెనాట్ కోప్ అప్ విత్ ఇంగ్లీష్ మీడియం, ఇట్ వెరీ పూర్ ఇన్ ఇంగ్లీష్, రెసిడెంట్స్ అంటే తెలియకపోతే ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ కోప సఫర్ అవుతాడు, మీరు తెలుగు మీడియంలో వేయండి అన్నాడు. మా నాన్నకమ్మ నా మీద బాగా నమ్మకం ఉండే. అందులో కూడా ఒక కొడుకు ఇంగ్లీష్ మీడియం చదవాలి అని, అందరి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాలని కోరిక ఉండే. అప్పుడున్న ఆర్థిక స్థితి పర్మిట్ చేయలేదు. సో అందువల్ల నా వరకు వచ్చే వరకు అవకాశం నాకు దక్కింది. కానీ ఇంగ్లీష్లో చదవాలి అనే బలమైన కోరిక, నా మీద నమ్మకం కూడా ఉండే, వీడు చదవగలుగుతాడు, పట్టుదల ఉన్నాడు అని. సో అందువల్ల అప్పుడు మా నాన్న అన్నాడు, లేదు సార్ ఒక అవకాశం ఇవ్వండి మీరు, నేను కూడా స్కూల్ అప్పటికి మా నాన్న హెడ్ మాస్టర్ స్కూల్లో, సో నా స్కూల్లోనే చదువుతున్నాడు, మీకు ఒక గ్యారంటీ ఇస్తాను, మీరు 6 నెలలు మీ స్కూల్లో చేర్పించుకోండి, 6 నెలల వరకు మీ క్లాస్లో 40 మంది స్టూడెంట్స్లో టాప్ 20 అంటే ఎవరంతా సింగరేణి కాలరీస్ ఏరియాది, ఆఫీసర్ల పిల్లలందరూ, అందరు పిల్లలు సింగరేణి కాలేజ్ ఆఫీసర్ల పిల్లలు ఎక్కువ మంది. సో వాళ్ళతో పోటీ పడి మా వాడు టాప్ 20 ర్యాంకుల్లో ఉంటే ఉంచండి, లేకపోతే టీసీ ఇచ్చి పంపించండి, నేనే హెడ్ మాస్టర్ కనుక చేర్చుకుంటాను అన్నాడు. ఆ లాస్ట్ సెంటెన్స్ ఫాదర్ కున్నది కప్పిలే, ఇలా వాడు ఇబ్బంది పడాడు కదా, వాళ్ళ ఫాదరే హెడ్ మాస్టర్ కదా, సో టీసీ ఇచ్చినా మళ్ళీ పెళ్ళి చేర్చుకుంటాడు కదా అని అన్నాడు.
నేను అలా ఇంగ్లీష్ మీడియంలో చేరి ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఫెయిల్, సెకండ్ యూనిట్ టెస్ట్ ఫెయిల్, థర్డ్ యూనిట్ టెస్ట్ ఫెయిల్డ్. అప్పుడు మీరు చెప్పిన ఆ తీవ్రమైన డిసిషన్ అని ఈ మధ్య వీడియోలో కూడా చెప్పాను నేను. సో ఒక ఆడ ఒక కార్మల్ స్కూల్లో బావి ఉండే, ఆ బావిలో దూకుదామని వెళ్తే ఒక స్టూడెంట్ ఫ్రెండ్ ఉండే క్లాస్మేట్ బెంజమిన్ అని. సో వాడు అడ్డం వచ్చాడు, వాడు ఎందుకో అనుకోకుండా అక్కడికి వచ్చాడు, అడ్డం కూడా రాలే. వాడు అది ఏంద్రా ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు. దాంతో డైవర్ట్ అయిపోయి ఇలా ఓడిపోకూడదు జీవితంలో అని. అప్పటికే నాకు రామాయణము భారతము ఇవన్నీ పురాణాలు చదివేవాడిని, అంటే బాగా అల్లరి చేసేవాడిని కనుక ఈ సమరాల లిస్టులో మా నాన్న నాతో రామాయణం చదివించి ఊర్లో వాళ్ళకి చెప్పించేవాడు. సో వాడి ప్రభావం చాలా ఉండే, అంటే ఎన్ని కష్టాలు పడ్డా శ్రీరామచంద్రుడు ఆత్మహత్య చేసుకోలేదు కదా, ఎన్ని కష్టాలు పడ్డా పాండవులు ఆత్మహత్య చేసుకోలేదు కదా, మనం ఎందుకు చేసుకోవాలి, పోరాడు గెలవాలి తప్ప ఓటమిని అంగీకరించడం ఏంటి అనే భావన స్ఫురించింది సడన్గా, అంటే వాడు డిస్టర్బ్ చేసే వరకు. సో ఈ మధ్య ఇప్పుడు 6వ తారీఖు మందమరిలో వాళ్ళ కార్మల్ స్కూల్లో 60వ వార్షికంగా ఇప్పుడు నేను చెప్పిన స్కిట్ వేస్తున్నారు పిల్లలు. సో దానికి ఒక స్క్రిప్ట్ రాసి పంపించారు. ఓకే, ఇదే ఈ ఇన్సిడెంట్ ని వాళ్ళు రీప్లే చేస్తున్నారు. సో అప్పుడు ఆ స్కూల్ అక్కడ నుంచి వచ్చి ఇక మామూలుగా కృషి చేయలే, మా నాన్న కూర్చుండే పెట్టి రోజు కొన్ని గంటలు ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ ఒక 10 పుస్తకాలు చదివాను. రెనన్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ స్టాండర్డ్ బుక్ అది, అలాగే లివింగ్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ అని, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ ఆఫ్ కరెంట్ ఇంగ్లీష్ ఉండే, ఆ సమరాలయంలో సగం బుక్ చదివి ఇంగ్లీష్ డిక్షనరీ చదివేశాను. సో ఇట్ వాస్ ఏ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. 6th క్లాస్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయ్యాయి, 7th క్లాస్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్కు మా నాన్న నేను వెళ్ళాం ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవడానికి. దట్ వాజ్ మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్, ఇక అంటే ఫస్ట్ 20 ర్యాంక్స్లో ఉంటే నేను ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ అవుతాను, లేదంటే మళ్ళీ తెలుగు మీడియంకి వచ్చేస్తాను. మా నాన్నకి ఏంటంటే జీవితకాల కోరిక అన్నట్టు, కొడుకుని ఇంగ్లీష్ మీడియం చదివించాలి ఒక్క నన్న అని. సో మా నాన్న కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు కదా, నాన్నకి ఇచ్చిన తండ్రికి ఇచ్చిన మాట కొరకు శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళాడు, మనం ఆఫ్టర్ ఆల్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ గెలవలేమా. సో అప్పటి ఇన్స్పైర్ ఆ శ్రీరాముని క్యారెక్టర్ అంత అంత ప్రభావం చూపాయి. సో అందువల్ల ఆ 14 ఏళ్ళు ఆ పట్టాభిషేకాన్ని వదిలేసి రాజ్యం వదిలేసి అడవులకు వెళ్ళగలిగిండు శ్రీరామచంద్రుడు, మనం 6 నెలల పరీక్షలు రాలేమా అనే పట్టుదలతో ఆ రూమ్లో ఫాదర్ కున్నత్ రూమ్లోకి ఎంటర్ అయ్యాను. మా ఫాదర్ వాజ్ లిటరలీ షివరింగ్ డౌన్ ద స్పైన్, వణికిపోతున్నాడు, ఇట్లా షేక్ అవుతున్నాడు. సో నాన్న అంటే మిస్టర్ సదాశివరావు అన్నాడు, కొన్న స్టిల్ ఇది ఎలా ఇప్పటికీ ఉన్నాడు మంచిర్యాలలో బిషప్ గా ఉన్నాడు. సో ఆయన రెండు మిస్టర్ సదాశివరావు అన్నాడు. అప్పటికి మా నాన్న ఇంకా వరకు యువర్ సన్ గాట్ ఫస్ట్ ర్యాంక్ అన్నాడు, సో వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సన్ అన్నాడు. ఆ నాన్న ఆనందం అసలు అంత ఆనందం ఏనాడు చూడలేదు. మళ్ళీ మా అన్నయ్యకి ఇంజనీరింగ్ లో 100 ర్యాంక్ వచ్చినప్పుడు మళ్ళీ చూశాను. సో అలా జర్నీ, ఇక అప్పటి నుంచి నెవర్ లుక్ బ్యాక్. 7th క్లాస్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ కన్నా ముందు ఫెయిల్ అయితే అప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తే, ఇక నెవర్ లుక్ బ్యాక్ ఇన్ లైఫ్. జీవితంలో ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు, చూడాల్సిన అవసరం కూడా రాలేదు. సో అట్లా 8th క్లాస్ మళ్ళీ ఆ సింగరెడ్డి కాలేజ్ హై స్కూల్లో చేరాను. 10th ఇంటర్మీడియట్, ఇక నెవర్ లుక్ బ్యాక్. బిఎస్సి డిస్టింక్షన్, ఇంటర్మీడియట్ డిస్టింక్షన్. సో ఇక అక్కడ నుంచి మళ్ళీ ప్రయాణంలో ఎప్పుడు ఇలాంటి టెన్స్ మూమెంట్ లైఫ్ లో అనుభవించలేదు. సార్ మీ ఫాదర్ ప్రభావము విపరీతంగా ఉంది, అలాగే రాముడు ప్రభావం కూడా మిమ్మల్ని మీ మీద ఆ స్థాయిలో ఉందా? ఎందుకంటే మీ వీడియోస్ లో కూడా ఎక్కువ శ్రీరామచంద్రుడు, రామాయణ, మహాభారతాల ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు. ఆ చిన్నప్పుడున్న ఆ ఇంపాక్టేనా? వాస్తవంగా అదే ఇంపాక్ట్. ఇప్పటికీ మీరు ఇంత చర్చ జరిగినప్పుడు నేను అంటే మనము దాని నుంచి తీసుకోవాల్సింది ఏంటి అని. సో ప్రపంచంలో అనేక అపూర్వ లక్షణాలకు శ్రీరామచంద్రుడు ఒక ప్రతీక. ఇప్పుడు అప్పటి కాలాన్ని ఇప్పటి ఎథిక్స్తో నువ్వు విశ్లేషించకూడదు. చాలామంది చేసే తప్పుడు పని ఏంటంటే, కొన్ని 1000 సంవత్సరాల కింద జరిగింది అనుకుంటున్నా ఎందుకంటున్నా, కొంతమంది లేదు ఇది జరగలేదు అని. నాకు నన్ను అడిగిన ప్రశ్నల్లో కూడా, సార్ని అడగండి రామాయణం నిజంగా జరిగింది అని నమ్ముతున్నారా, నమ్మట్లేదా అని అడగండి అని చెప్పారు. అనవసరమైన చర్చ అంట, జరిగినమా జరగకపోవడమా అనేది అనవసరమైన చర్చ. ఇప్పుడు అది తెలుసుకొని నువ్వు ఏం చేయగలవు? నువ్వు తెలుసుకోవాల్సింది అంటే జరిగిందా జరగలేదా అని కాదు. అందులో ఆ గొప్పతనం లేకపోతే ఇన్ని 1000 సంవత్సరాలుగా
జరిగింది జరగదు పక్క పెట్టి, రాసింది అయితే నిజమే కదా, వాల్మీకి రాసింది అయితే నిజమే కదా, అదే ఒప్పుకుంటాం కదా అందరం. మరి అప్పటి నుంచి ఇప్పటికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు 15 రోజుల కింద వచ్చిన పుస్తకం ఇవాళ కనుమరుగైతుంది, నెలకి 1 వారం రోజుల కింద వచ్చిన సినిమా ఫెయిల్ అవుతుంది, మరి ఇన్ని 100,000 సంవత్సరాల 1,000 సంవత్సరాల కింద కథ ఈనాటికి కూడా కోట్లాది మంది భారతీయుల్ని ఉత్తేజపరచడం మామూలు విషయం కాదు కదా. మీరు అప్పట్లో చూసిన శ్రీరామచంద్రుడికి ఇప్పుడు వింటున్న జై శ్రీరామ్ నినాదాలకి ఒక తేడా ఏమైనా గమనించారా? అంటే అప్పుడు రాముని పైన భక్తితోనే ఉండేది, ఇప్పుడు రాముని పైన భక్తి కన్నా రాజకీయం ఎక్కువైపోయింది. రాముని పైన భక్తితో జై శ్రీరామ్ అన్నా జై సీతారాం అన్నా అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు అనమని అనిపించాల్సిన అవసరం లేదు. అది కోట్లాది మంది భారతీయుల గుండెల్లో నుంచి అనునిత్యం వచ్చే రామనామం అది. ఇలాంటప్పుడు హిందూ కత్రేమే హై అనే ఒక నినాదాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే హిందూ కత్రేమే హై అంటే హై ఎందుకై అంటే హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని విశిష్టతను, అది హిందూ జీవన హిందూ మతం అనేది మతం కాదు, అది ధర్మం, అదొక జీవన విధానం, దాని యొక్క విశాల స్వభావాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ప్రమాదం. సో వాట్ ఈజ్ హిందూయిజం అనేది ఎవరికి తోచినట్టు వాళ్ళు వివరించడం వల్ల వచ్చింది. హిందూ ధర్మం అనేది దేశం కాదు, దేశం ఎక్కడ హిందూ ధర్మంలో అంటే ఏ మతంలోనైనా అనేక అంశాలు ఉంటాయి, ఎందుకంటే మతము కొన్ని 100,000 సంవత్సరాలు ఎవాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఆ మతంలో అన్నీ ఉండాలి అంటే అది ఐడియలిజం అవుతుంది. నీ హిందూ మతం అనేది కాదు, ప్రపంచంలో ఏ మతమైనా తీసుకోండి, ఏ మతమే కాదు ఏ సిద్ధాంతమైనా తీసుకోండి, ఏ తాత్విక చింతన అయినా తీసుకోండి, అందులో అన్ని సమకాలీన సమాజానికి అన్వయించుకోలేము, ఎందుకంటే అవి రచించిన సమయము దేశకాల పరిస్థితులు అప్పటివి వేరుగా ఉంటాయి. సో అప్పటి దేశకాల పరిస్థితులతో ఇప్పుడు మనం పోల్చలేము. ఇప్పుడు తమ్ముడు లక్ష్మణుని లాగా అన్నతో పాటు వనవాసానికి వెళ్ళకపోతే అది నేరం కాదు, అన్నదమ్ములు విడిగా ఉన్నాడు ఇప్పుడు నేరమవుతుందా? సో ఇప్పుడు మారిపోయిన ప్రపంచం, మీరు నేరుగా అన్నదమ్ములు విడిగా ఉన్నారు అందువల్ల రామలక్ష్మణుల లేరు అని తిట్టలేం కదా. సరే అందువల్ల పరిస్థితులు మారుతాయి, కానీ హిందూ ధర్మంలో ఉన్న అనేక పాజిటివ్ అంశాలు ఉన్నాయి, వాటిని విమర్శకులు గుర్తించరు, దురదృష్టవశాత్తు ఆచరించే వారు గుర్తించరు, అందుకొరకు కత్రేమే ఎవరి వల్ల కత్రేమే అని ఇద్దరి వల్ల అంటే హిందూ ధర్మమును ఆచరించడంలో గొప్పతనం చెప్పడమే తప్ప ఆచరించని వారిలో వారి వల్ల సమస్య ఉంది. హిందూ ధర్మం అంతా కూడా మూఢత్వము, హిందూ ధర్మం అంతా కూడా అవివేకము అనేటువంటి విమర్శకుల ఆలోచనల్లో కూడా ఉంది. అందువల్ల ఎప్పుడు కూడా నువ్వు ఏమి తీసుకుంటావు అన్నది పాయింట్ కదా. ఏమి తీసుకున్నప్పుడు మహాభారతంలో వేదవ్యాసుడు 100,000కు పైగా శ్లోకాలు రాశాక వినాయకుడు అడుగుతాడు, ఈ కవులతో ఈ పంచాయతీ రాయమంటే 100,000 శ్లోకాలు రాశావు, సో ఇదంతా కాదు ఒక శ్లోకములో మహాభారతం యొక్క ఎసెన్స్ చెప్పగలరా, ఎసెన్స్ అంటే దాని సారం చెప్పగలరా అని అడిగాడు వినాయకుడు. అప్పుడు వేదవ్యాసుడు, చూడు వినాయక, ఒక్క మహాభారతం ఏంటి 1 కోటి గ్రంథాల సారాన్ని, ఒక్క శ్లోకం ఏంటి 1/2 శ్లోకంలో చెప్తాను అని చెప్పాడు. అని పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు. అంటే ఇతరులకు సహకరించడము, ఉపయోగం చేయడము, ఉపకారం చేయడము, మేలు చేయడము పుణ్యము, ఇతరులను పీడించడము, కష్టపెట్టడము, ద్వేషించడము పాపము, ఇది తేడా అని చెప్పి వేదవ్యాసుడు ఒక్క 1/2 శ్లోకంలో చెప్పాడు. మొదటి ఇది నేను ఇప్పుడు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, దీన్ని దేనికైనా అన్వయించండి మీరు. మార్క్సిజం ఏం చెప్పింది? ఇదే చెప్పింది, క్లాస్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హావ్ నాట్స్ ది హిస్టరీ అన్నాడు కార్ల్ మార్క్స్. అంటే పరస్పరం పరస్పరం సంఘర్షించిన శక్తులు అనడమ చరిత్ర పుట్టనని శ్రీశ్రీ మహాప్రస్థానంలో అంటాడు. అండ్ మార్క్సిజం ఇదే, క్లాస్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హావ్ నాట్స్ ది హిస్టరీ అన్నాడు. అండ్ నీకు మహాభారతంలో 1/2 శ్లోకంలో చెప్పింది అదే, పరోపకారానికి పరపీడనానికి మధ్య జరిగే ఘర్షణే కదా. అందుకే మీకు సినిమాలో కురుక్షేత్ర సినిమాలో శ్రీశ్రీ ఒక పాట రాయమంటారు, యుద్ధాన్ని కురుక్షేత్ర సంగ్రామాన్ని వర్ణిస్తూ రాయమంటే అప్పుడు అద్భుతమైన పాట రాస్తాడు, అది పాట చూడండి మీకు ఇప్పటికి ఉంటారు. అందులో కురుక్షేత్రం కురుపాండవ రోషాగ్నుల రణక్షేత్రం అని ఒక్కొక్క మహావీరుల్ని వర్ణిస్తూ శ్రీశ్రీ రాసిన పాట అని అందులో మధ్యలో చెప్తాడు, మానవ జీవితమే ఒక మహాభారతం, మంచి చెడులు నడమ జరుగు నిత్య ఘర్షణం అంటాడు.
సో ఇది ఇది అర్థం చేసుకోకపోతే, సో ఎవరు చెప్పారు, నేను ఈ మధ్య సనాతన ధర్మం పైన జరిగిన సభలో మాట్లాడుతూ కూడా భగవద్గీతలోని 7వ అధ్యాయంలోని 21వ శ్లోకాన్ని ఉటంకిస్తూ చెప్పాను. పేజ్ నెంబర్ తో సహా, సో శ్లోకం శ్లోకం నెంబర్ తో, ఆ శ్లోక నెంబర్ తో సహా చెప్పాను. సో అందులో అందులో ఏముంది, ఎవరు ఏ దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆయా దేవుని పట్ల ఆయా వ్యక్తులలో బలమైన విశ్వాసాన్ని నేనే కల్పిస్తాను అన్నాడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు. మరి ఎట్లా అన్నాడు, మరి ఏమన్నాడు అది, అంటే ఇంతకన్నా విశాలమైన భావన ఎన్ని మతాల్లో ఉంటుందా చెప్పండి, హిందూ ధర్మం కదా అన్న. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది, స్వామి వివేకానంద అమెరికాకు వెళ్ళి షికాగోలో చెప్తాడు, నేను ఏ దేశం నుంచి వచ్చానంటే మా ఏ మతం అది రిలీజన్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్లో మా మతంలోనే సత్యం ఉంది అని మేము అనుకో, అన్ని మతాల్లోనూ సత్యం ఉంది అని నమ్మే ఒక గొప్ప దేశం నుంచి నేను వచ్చానంటాడు స్వామి వివేకానందుడు. ఇదే ఇది భారతీయత, ఇది హిందూ ధర్మము, ఇది ఈశా ఉపనిషత్తులో చెప్తారు, ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యం చేసే అది కక్కే లేదు అంటాడు. సో ఇంత ఇంతకన్నా గొప్ప సామ్యవాద సిద్ధాంతం అని చెప్పండి, బలవంతులు దుర్బల జాతిని బలహీనులు కావించ నరహంతలు ధరాధిపతులు ఈ చరిత్రమున ప్రసిద్ధికి ఎక్కారన్న శ్రీశ్రీ మాట దీనికి తేడైనా చెప్పండి. సో ఒక జాతి ఒక వర్గం మరో వర్గాన్ని ఒక జాతి మరో జాతిని దోచుకోకూడదని మార్క్స్ చెప్పిన సిద్ధాంతాన్ని దీనికి తేడా అని చెప్పండి, ఇంకేమైనా తేడా ఉన్నదా, ఈశావుని ఇదిలో చెప్పిన దానికి మా కార్ల్ మార్క్స్ చెప్పిన దానికి తేడా ఏంది, ఈ జీవరాశి ఈ సరాచర జగత్తులో ఏ జీవరాశి మరో జీవరాశిపై ఆధిపత్యం చేసే హక్కే లేదు అని ఉపనిషత్తులో చెప్పారు. సో మార్క్స్ ఇదే చెప్పాడు కదా, ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఒక వర్గాన్ని మరో వర్గం ఒక దేశం మరో దేశాన్ని దోచుకోవద్దు అన్నాడు. ఇది ఇప్పుడు నేను చెప్పింది సుప్రీంకోర్టు జల్లికట్టు తీర్పులో కోర్టు చేసింది, ఏ నాగరాజ జడ్జిమెంట్ అని మీకు గూగుల్లో కొడుతు దొరుకుతుంది చూడండి, ఈశా ఉపనిషత్తులు కోర్టు చేసింది. మరి ఇంతకన్నా ఆత్మిక చింతన ఏముందండి, మత రాజకీయాలు చేసే వాళ్ళకి చెప్పాలి సార్, మత రాజకీయాలు కాదు అన్ని రాజకీయాలు చేసే వాళ్ళకి చెప్పాలంట, అంటే లౌకిక తత్వం పేరిట మతంపై కాదు పోరాడాల్సింది, మత ఉన్మాదం పైన పోరాడాలి, మత రాజకీయం పైన పోరాడాలి, మత విద్వేషం పైన పోరాడాలి. మతం అనేది వారి వారి వ్యక్తిగత విశ్వాసం, అవును కదా, నమ్మకాల పట్ల చాలా మందికి ఒక తప్పుడు అభిప్రాయం ఉంటుంది, అన్నిటిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. సో పండుగ రోజు దోతి కట్టుకోవాలి, దీంట్లో శాస్త్రీయత ఏంటి అని ఎవరు అడుగుతున్నారు, ఆన్సర్ లేదు. పండుగ రోజు దోతి ఎందుకు కట్టుకోవాలి, అంటే నార్మల్ రోజు దోతి కట్టుకోవడం తప్ప, పండుగ రోజు పాయింట్ వేసుకోవడం తప్ప, ఇది విధవ తర్కం అండి. ప్రతిరోజు పండుగ రోజు ఎందుకు జరుపుకోవద్దు, పండుగ రోజే స్వీట్ ఎందుకు చేసుకొని తింటావు, పండుగ రోజు పిండి వంటలు ఎందుకు చేసుకుంటావు అని ఆన్సర్ లేదు కదా. అంటే మనిషి జీవితంలో అనేక అంశాలు సింబాలిజం, ఏ నమ్మకం లేని వాడైనా నేను అడుగుతాను ఓపెన్గా, తండ్రి ఫోటో పైన కాళ్ళు కాలు పెట్టి పెట్టమను చేయగలడా, తన ఫోటో పైన తను ఉమ్మేసుకోమను ఎవడం చేయగలడా, ఈ దేశంలో మానవుడే చేయగలడా, మన ఫోటోలు ఏమున్నది నార్మల్ పేపరే కదా, అందులో ఏముంటాడు మనుషులు, నా ఫోటో ఉంది నా ఫోటోలు ఏమున్నది అని నేను ఉన్నానా, మరి అది నార్మల్ పేపరే కదా, నా ఫోటో మీద నేను ఉమ్మేయగలనా, ఇదే సింబాలిజం అండి. అంటే ప్రతి మనిషి రోజు చేసే పని ఇది, మీరు ఎవరైనా చేయగలమా చెప్పండి. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా నాన్న ఫోటో ముక్కు దండేసి ఉంటుంది చనిపోయాడు కనుక, మా మామయ్య ఫోటో మీద దండేసి ఉంటుంది, ఎందుకు వేసి ఉంటుంది దండలు, ఇతను నాకు జన్మనిచ్చాడు, అనుక్షణం నాకు స్ఫూర్తినిచ్చాడు మా నాన్న ఫోటో, నన్ను 32 ఏళ్ల పాటు నా జీవితంలోని ప్రతి క్షణంలో భాగమై నా జీవిత ప్రతి క్షణాన్ని సుసంపన్నం చేసిన నా భార్య జన్మనిచ్చాడు అతను, అందుకన్నా వాళ్ళని పూజించేది ఇంకెవరు ఉంటాడు నాకు, ఎంత ఇది సింబాలిజమే కానీ అన్ని సింబాలిజమే అంట నేను. అందువల్ల ప్రతిదాన్ని వ్యతిరేకించడం, ప్రతి నమ్మకాన్ని ప్రతి విశ్వాసాన్ని ప్రతి సాంప్రదాయాన్ని విమర్శించడం అనే రాజకీయము సరైనది కాదు, నమ్మకము విశ్వాసం పైన ఆధారపడే మేము అన్ని చేస్తామంటే కలవదు. ప్రజా జీవితం అనేది రాజ్యాంగబద్ధమే, ప్రజా జీవితాన్ని రాజ్యాంగమే శాసించాలి, వ్యక్తిగత జీవితాన్ని నమ్మకాలు విశ్వాసాలు సాంప్రదాయాలు శాసించవచ్చు. అంటే సైంటిఫిక్ టెంపర్ మీద విస్తృతంగా చర్చ జరుగుతూ ఉన్నప్పుడు నమ్మకం ఏది మూఢనమ్మకం ఏది అనే తేడా లేకుండా రెండు వైపుల నుంచి పిడివాదనలు వినిపిస్తూ ఉంటారు సార్ చాలా. అంటే శాస్త్రీయ దృక్పథం పైన చర్చ వేరు, నార్మల్ పబ్లిక్ డిస్కోర్స్ వేరు, ఈ రెండింటి మధ్య తేడా చూడాలి మనం.
నార్మల్ పబ్లిక్ డిస్కోర్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సైంటిఫిక్ థింకింగ్. ఇప్పుడు మన ఒక రసాయనిక శాస్త్రవేత్త ల్యాబ్లో కూర్చుంటాడు, ఆయన ముందున్న ప్రతి పదార్థాన్ని మైక్రోస్కోప్లో పెట్టి చూస్తుంటాడు. నువ్వు ఇంట్లో అన్నం తింటుంటావు, మైక్రోస్కోప్ పెట్టి చూస్తావా రైతును? చూడు, ఎవడన్నా వాడు జీవితంలో భోజనం చేస్తే ఛాలెంజ్ చేస్తున్నాడు. వాడు రసాయనిక శాస్త్రవేత్త అయినా ఇంట్లో వచ్చి భోజనం చేసేటప్పుడు మైక్రోస్కోప్ పెట్టి చూసుకుంటా, ఇటువంటి చూసుకుంటా తినడు కదా. కరెక్ట్. ఎందుకు తినడు? అది అది వేరు, ఇది వేరు అండి. ఒక సైంటిఫిక్, ఏది సైంటిఫిక్ అనే చర్చ సందర్భంగా ఒక దాంట్లో ఉన్న శాస్త్రీయత ఏంటి, అశాస్త్రీయత ఏంటి అని చర్చించుకోవచ్చు. నేను దానికి ఆ తాత్విక చర్చకు వ్యతిరేకం కాదు, కానీ ప్రతిదాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. సమాజానికి నష్టం చేసి, వ్యక్తిని నశింపచేసి చేసేటువంటి వాటిపైనే మనం పోరాడాలి అనేది. జీవితకాలం సరిపోతుంది, శాస్త్రీయమైన చర్చలు వేరు అని, అది అన్ని ఆ చర్చల సందర్భంగా నువ్వు ఏమైనా మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ నిత్య జీవితంలో నీ శత్రువు ఎవరు అనేది చాలా స్పష్టత ఉండాలి. సమాజాన్ని నష్టం చేసేటువంటి నమ్మకాలు విశ్వాసాలే శత్రువు. సమాజాన్ని నష్టం చేయని విశ్వాసాలు నమ్మకాలు శాస్త్రీయ చర్చలకు చేసుకోవచ్చు, కానీ నిత్య జీవితంలో వాటిపైన దాడి చేయాల్సిన అవసరం లేదు. మీరు రామాయణ మహాభారతాల నుంచి, లేకపోతే ఒక ఇప్పుడు రైటిజము, రైటిస్ట్ ఐడియాలజీ చెందిన వాళ్ళు ఏ చెప్తున్నారో అట్లాంటి బ్రాటప్ నుంచి ఒక్కసారిగా మూమెంట్స్ వైపు, లెఫ్టిజం వైపు, లెఫ్టిజం ఓరియంటేషన్ వైపు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరిగింది? ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశి పైన మరో జీవరాశి ఆధిపత్యం చెలాయించకూడదు, దీన్ని లెఫ్ట్ అంటారా రైట్ అంటారు? ఇది ఈశా ఉపనిషత్తులో ఉన్నది. దీన్ని లెఫ్టా రైటా? రైట్ వాళ్ళు ఒప్పుకుంటారు, దీన్ని ఆధిపత్యం చెలాయించడాన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా. కార్మికుల పైన పెట్టుబడిదారులు యాక్సెప్ట్, భూమి లేని కూలీల పైన భూస్వాములు ఆధిపత్యాన్ని రైట్ వింగ్ పాలిటిక్స్ యాక్సెప్ట్ చేస్తాయి. మరి ఈశా ఉపనిషత్తులో రైట్ వింగ్ చెప్పలేదు, లెఫ్ట్ వింగ్ చెప్పారు. అనేదే. సో ఈ రైట్ లెఫ్ట్ కాదు, స్ట్రేట్ గా ఆలోచించడం నేర్చుకుంటే ఈ సమస్యలు రావు. అంటే బహుశా మీరు ఎక్కువ పీపుల్ మూమెంట్ లో, లేకపోతే డిప్రెస్డ్ వాయిసెస్ ని వినిపించడంలో, కార్మిక చట్టాలని కానీ వాయిస్లెస్ పీపుల్ ని రిప్రజెంట్ చేసే మీ ఆలోచన విధానం వల్ల చాలా మంది ఈయన లెఫ్టిస్ట్ నాయకుడు అని చెప్పి కింద కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎర్ర జెండా ఆయన, ఎర్ర చొక్క ఆయన అని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. రెండు వైపుల నుంచి ట్రోల్స్ ఎదుర్కోవడం అనేది సహజంగా జరుగుతుంది కదా, అందుకే నేను అడుగుతున్నాను అంత పర్టికులర్ గా. నాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే ఆకలి తొలగాలి, ఇందులో లెఫ్టిజం ఏముంది? అసమానతను ఉండకూడదు. లెఫ్టిజం ఏముంది? విద్వేషం ఉండకూడదు, సామరస్యం ఉండాలి. దీంట్లో లెఫ్టిజం ఏంటి? పేదరికం ఉండకూడదు, నిరుద్యోగం ఉండకూడదు, పీడన ఉండకూడదు. ఇది నేను చెప్పడం, అది వేదవ్యాసం చెప్పాడు కదా. పాపాయ పరపీడనం అన్నాడు, పరపీడనం ఉండకూడదు అంటాను నేను. అప్రెషన్ ఉండకూడదు అనేది లెఫ్ట్ చెప్తుంది, వేదవ్యాసం కూడా అది చెప్పాడు, అప్రెషన్ ఉండకూడదు అని. ఆదిశంకరుడు చెప్పాడు, మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఆదిశంకరుడు ఏం చెప్పాడంటే ఆత్మ పరమాత్మల ఐక్యత అంటాడు. వ్యక్తి ఆత్మ, సమాజం పరమాత్మ. సో ఆ వ్యక్తి సమాజాల ఐక్యతే సామ్యవాదం, ఆత్మ పరమాత్మల ఐక్యతే అద్వైతం. అందువల్ల ఈ రకమైన ఆలోచన ఉన్నప్పుడు అద్వైతంతో సమస్య లేదు, సామ్యవాదంతో సమస్య లేదు. అంటే మనిషి, అందుకే ఓ తత్వవేత్త అంటాడు, ప్రపంచాన్ని తత్వవేత్తల పరిపరి విధానం నిర్వచించాడు, కానీ కావాల్సింది దాన్ని మార్చడం అని. ఆ నిర్వచనం దగ్గర కొట్టుకుంటున్నారు సమస్యది. అవును, మార్చడం విషయంలో ఎవరికి అభ్యంతరం లేదు కదా. పోనీ నాకు ఆకలి ఉండాలి అని రైతుదని చెప్తుందా? నిరుద్యోగం ఉండాలని చెప్తుందా? పేదరికం ఉండాలని చెప్తుందా? అసమానత ఉండాలని చెప్తుందా? చెప్పమని ధైర్యంగా రైటిస్టులను గుండె మీద చేసుకొని చెప్పమని, ఇవన్నీ ఉండాలని నాకు అభ్యంతరం లేదు. అంటే ప్రతిసారి మనుషుల్ని, మాట్లాడే వాళ్ళని, క్వశ్చన్ చేసే వాళ్ళని ఏదో ఒక భావజాలానికి పరిమితం చేయాలి అని చెప్పి చూడడం కూడా ఒక రకమైన దాడి కదా. భావజాలాన్ని ఉండాలి కదా. అప్పుడు ఉపనిషత్తులు చెప్పారు, మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి అన్నారు. ఒక రైట్ నుంచి రమ్మని చెప్పలే, ఒక లెఫ్ట్ నుంచి రమ్మని కూడా చెప్పలే. ఉపనిషత్తులు నమ్ముతారు కదా, రైట్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా, లెఫ్ట్ నమ్మినా నమ్మకపోయినా, యా ఉపనిషత్తులు ఏం చెప్పాయి? మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి అని చెప్పి. ఇది కదా ఉపనిషత్ వ్యాఖ్య. నేను మంచి ఆలోచన ఉంటే ఉపనిషత్ వ్యాఖ్య తప్ప ఏంటండి? ఇది తప్పు కదా. సర్వేపల్లి రాధాకృష్ణ అంటాడు, హిందూ మతం అనేది ఒకటి ఒక ఆలోచన విధానం కాదు, అనేక అనేక భావాల సమాహారం హిందూ మతం అంటాడు, అనేక అనేక విశ్వాసాల సమాహారం హిందూ మతం అని చెప్తాడు. ఇది ఎవరు చెప్పారు? సర్వేపల్లి రాధాకృష్ణ అండి.
ద మోస్ట్ అథారిటేటివ్ వాయిస్ ఆన్ ఇండియన్ ఫిలాసఫీ. భగవద్గీత మీద కూడా ఆయన ఒక అథారిటేటివ్ పుస్తకం రాశాడు. అందువల్ల నిజంగా హిందూ ధర్మాన్ని నమ్మేవారు ఇన్ని వేల సంవత్సరాలుగా హిందూ ధర్మం అనేక రకాలైనటువంటి దాడులకు నిలిచింది అంటే దాంట్లో ఉన్న సార్వజనీనత్వమే. సంకుచితత్వం అంటే నిలబడేది కాదు. ఆ సంకుచితాన్ని ఇప్పుడు తీసుకురావాలనుకున్నవాడు రియల్ యాంటీ హిందూ. హిందూ ధర్మం అంటే విద్వేషం, హిందూ ధర్మం అంటే విద్వేషం అని చెప్పేవాడు సూడో హిందూ, కోనా హిందూ. హిందూ ధర్మం అనే దాన్ని సంకుచితంగా మార్చాలనుకునేవాడు హిందూ వ్యతిరేకి. అంటే ఎక్కువ కాలం హిందూ ధర్మం ఉండకూడదని కోరుకుంటే ఆ పని చేయాలి. నేను అలా కోరుకోను. ఇంకా 10,000 సంవత్సరాల వరకు కూడా హిందూ ధర్మం ఉండాలి అని కోరుకుంటాను. కనుక ఆ ధర్మంలో ఉన్న ఆధునికత్వం, ఆ ధర్మంలో ఉన్న సార్వజనీనత్వం, ఆ ధర్మంలో ఉండే సార్వత్రిక విలువల్ని ప్రేమిస్తాను, ప్రేమించామని చెప్తాను. సో అప్పుడు పంచాయతీ లేదు కదా ఎవరికి. సార్, మీకు అన్ని సబ్జెక్ట్స్ మీద అంత లోతైన పట్టు ఉన్నప్పుడు, అంత గట్టి పట్టు ఉన్నప్పుడు సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలి అనే ఆలోచన రాలేదా మీకు అప్పట్లో? అంటే వాస్తవంగా నేను డిగ్రీ అయ్యాక వచ్చింది. యాక్చువల్గా నేను ఆడోబీన్ అందరు నన్ను నా ఫ్రెండ్స్ అంతానే వారు. వీడు కనుక సివిల్ తర్వాత వీడికి ఆల్ ఇండియా ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే నేను 20 ఏళ్ళ వయసులో కూడా ఐ వాజ్ ఈక్వల్లీ కాంపిటెంట్ ఇన్ టు స్పీకింగ్ ఆల్ సబ్జెక్ట్స్. ఇంగ్లీష్ మీడియం ఆ రోజుల్లోనే నేను అనేక రకాల ఉపన్యాస పోటీల్లో స్టేట్ ఫస్ట్ వచ్చేవాడిని. సో ఇంటర్ యూనివర్సిటీ, ఇంటర్ కాలేజ్లో. సో బట్ ఒకసారి మీ ప్రిలిమ్స్ రాస్తే సెలెక్ట్ అయ్యాను. మెయిన్స్ ఆ మెయిన్స్ కు చదువుతున్న సమయంలో డిస్కవర్ ఆఫ్ ఇండియా, నెహ్రూ రాసిన పుస్తకం మొదలుకొని సో అనేక రకాల ఆన్సెంట్ ఇండియా బై రమీలా థాపర్ నుంచి మొదలుపోగానే చాలా పుస్తకాలు చదివే వరకు అనిపించింది ఈ చిన్న ప్రపంచంలో ఎందుకు ఉండాలి. ఒక విశాలమైన ఆలోచనల ప్రపంచంలో ఉంటే స్వేచ్ఛ ఉంటుంది. మీరు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసరో, ఒక జిల్లా కలెక్టరో, లేకపోతే ఒక సెక్రటరీ స్థాయి వ్యక్తి అవడం కంటే కూడా జర్నలిస్ట్ అవడం అని టార్గెట్ చేశారా? టార్గెట్ అని కాదు, ఆ క్షణంలో అనిపించింది. ఓకే, వాస్తవం కూడా అది 100% అగ్రీ విత్ దట్. అప్పుడు అనిపించింది ఈ చక్రంలో ఇరుక్కుపోతాను, ఒకవేళ ఐఏఎస్ అవుతాను, ఆ రాజకీయ నాయకత్వం ఏది ఏది చేయమంటే అదే చేయాలి. చాలా చేయొచ్చు ఐఏఎస్ కాదు, కానీ ఆ క్షణం అనిపించింది అంటే ఆలోచనల స్వేచ్ఛ ఉండాలి. సో విస్తృత అధ్యయనానికి అవకాశం ఉండాలి, నచ్చినంతా చదివే అవకాశం ఉండాలి. ఇవన్నీ ఐఏఎస్ అధికారిగా ఉండలేదు అని చెప్పి ఇంట్లో చెప్పకుండా మెయిన్స్ రాయలేదు. రాయకంటే అప్పుడు ఫ్రెండ్స్ అంతా తిట్టేవాళ్ళు, ఎందుకు మెదల్ లేదురా నువ్వు ఐఏఎస్ అయ్యేటువంటి కదా అంటే, ఎందుకురా 10 ఏళ్ళ తర్వాత ఐఏఎస్ వాళ్ళకి పాఠాలు చెప్తాలి అన్న. ఇది నవ్వుతూ అన్న 87 లో తర్వాత చెప్తున్నారు. 10 ఇయర్స్ లో ఐఏఎస్ వాళ్ళ క్లాసులు చెప్పాడు. ఇప్పుడు కొనసాగుతుందా? అండ్ ఈ మధ్య వెళ్ళడం సమయం, లాస్ట్ టైం వెళ్ళింది 2007. మీరు పాఠాలు చెప్పిన ఐఏఎస్ ఆఫీసర్స్ లో ఇప్పుడు ఎవరైనా ఎవరైనా కమిషనర్ రొనాల్డ్ రోస్ నేను పాఠాలు చెప్పాను. అవునా? ఓకే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు పాఠాలు చెప్పాను, ఎస్ఏ క్లాసులు చెప్పాను. తర్వాత సీనియర్ లెవెల్ ఐపీఎస్ ఆఫీసర్స్ రాచకొండ కమిషనర్ ఉన్న మన మహేష్ భగవత్, సో హి వాస్ మై ట్రైనీ కృష్ణ పోలీస్ అకాడమీలో. ప్రద్యుమ్న అని మీ ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ ఆఫీసర్, కర్ణాటక చచ్చంతను ఏపీ క్యాడర్, హి వాస్ ఆల్సో మై ట్రైనీ. సో అందువల్ల నాకు గుర్తు రొనాల్డ్ రోస్ తో చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఒక రోజు ఎమ్మెల్సీగా ఉండి ఆయన అప్పుడు డిప్యూటీ కమిషనర్ ఉండే, జిహెచ్ఎంసీ కార్యాలయం కింద ఏదో ప్రజా సమస్య మీద పెద్ద ధర్నా చేసి ప్రజలందరినీ తీసుకెళ్లి ఆయన ఆఫీస్ కు లోపలికి వెళ్ళి కింద కూర్చొని ధర్నా చేసిన చేస్తా. అది కింద కూర్చొని ధర్నా చేస్తున్నప్పుడు నేను తర్వాత లేచి మళ్ళీ ఏదో ఆర్గ్యూ చేసినప్పుడు రొనాల్డ్ రోస్ అన్నాడు, సార్ యువర్ మై టీచర్ సార్, సారీ సార్ అని. అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో నేను చెప్పాను సార్ అని అనే ఆయన చాలా అభిమానంగా అన్నాడు. అంటే ఇలా ఎదురవుతుంటది. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇందిరా పార్క్ లో ఓ రోజు ధర్నా కూర్చున్నాను, కింద కూర్చొని ధర్నా చేస్తున్నాను అంగన్వాడీలతో, అంగన్వాడీ సమస్యల పైన కింద కూర్చొని ధర్నా చేస్తున్నాను. అప్పుడు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చారు, దామోదర్ అని రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడు రిటైర్ అయ్యాడు. అప్పుడు డీసీపీ క్రైమ్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. తర్వాత మహేష్ భగవత్, వీళ్ళిద్దరూ కూడా నేను నేషనల్ పోలీస్ అకాడమీ క్లాసులు చెప్పినప్పుడు అటెండ్ అయ్యారు. సో వాళ్ళు ఫస్ట్ టైం నన్ను చూసి దే వర్ లిటరల్లీ షాక్డ్, వాట్ ప్రొఫెసర్ యు ఆర్ హియర్ అని నవ్వుతు. అంటే వాళ్ళు నన్ను నేషనల్ పోలీస్ అకాడమీలో డీజీ ర్యాంక్ అధికారులకు కూడా క్లాసులు చెప్పారు. సో ఆ అటైర్ లో చూసి
ఇక్కడ అంగన్వాడీ మహిళల చుట్టూ భద్రత కూర్చొని వీధి పోరాటం జీప్లోకి ఇసిరి పడేసి పోరాటం అది వరకు వాళ్ళు పొమ్మ నన్ను అరెస్ట్ కూడా చేస్తానని పొమ్మడమంటారు. కొన్ని వేల మంది అంగన్వాడీల పోరాటం అని ఇందులో దగ్గర కొన్ని వేల మంది వచ్చారు. ఇద్దరు టాప్ ఆఫీసర్స్ వచ్చారు నవ్వుతూనే అన్నారు సార్ దట్స్ అది అక్కడ నేను ప్రొఫెసర్, ఇక్కడ నేను ప్రజాప్రతినిధిని, దానికి న్యాయం చేయాలి దీనికి న్యాయం చేయాలి, మీ పని మీరు చేసుకోండి సార్, యూ అరెస్ట్ మీ అన్న అంటే వాళ్ళు లిటరలీ నన్ను అరెస్ట్ చేస్తానికి బహుమానపడ్డారు. వాళ్ళకి నా పట్ల అదేమి లేస్తారు అని చెప్పాడు. నాకు ఇప్పటికి గుర్తు ఒకసారి అరెస్ట్ అయితే నన్ను ఎత్తేసి జీబ్లోకి వేస్తున్నాడు హోంగార్డ్స్ నాలుగు లేదు ఒక హోంగార్డ్స్ అని చెప్పాడు. సార్ మీరు పింఛను జీతం ఇంకా అమలు అవుతాడు సార్ పింఛించింది అదే చెప్పండి సార్ అని అంటే నేను అప్పుడు పార్లమెంట్ లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీ అని హోమ్ లో ఉండి డీజీపీ వృత్తికి ఆరేసి హోంగార్డ్ల జీతాలు పెంచించాను. జీవో వచ్చింది అమలు అవుతలేదు. సో అప్పుడు హోంగార్డ్ నన్ను అరెస్ట్ చేస్తూ నన్ను తీసి జీబ్లోకి నెట్టేస్తూ నా చెవిలో చెప్పాడు. సో అందువల్ల ఆ రకమైన అనుభవాలు ఉంటాయి. ప్రజల్ని నువ్వు ప్రేమిస్తే ప్రజలు ఎంత ప్రేమిస్తారో చెప్ప ఆశ్చర్యంగా ఉంటుంది. అవును. స్టూడెంట్ పాలిటిక్స్ లో ఏమైనా ఉన్నారు అప్పట్లో? నేను ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా పోటీ చేసి ఓడిపోయాను. తర్వాత ఉస్మానియా జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గెలిచాను. సో అందువల్ల ఇప్పుడు కొత్త ఏమీ కాదు. అయితే చదువు చదివే పోరాటం పోరాటమే. పోరాటము అనేది మీకు ఎట్లా పరిచయం అయింది అనేది అంటే ఉస్మానియా యూనివర్సిటీ కన్నా ముందు నుంచి కూడా నేను యాక్టివ్ స్టూడెంట్ యాక్టివిజం డిగ్రీలో గవర్నమెంట్ సిటీ కాలేజ్ చదువుకునేటప్పుడు సెవెరల్ ఇష్యూస్ ఐ వాస్ వెరీ యాక్టివ్. ఏ సంఘంలో ఉన్నా లేకపోయినా యాక్టివ్, సంఘంతో సంబంధం లేదు. ఐ వాస్ ఆల్వేస్ యాక్టివ్ యాజ్ ఎ స్టూడెంట్ యాక్టివిస్ట్. సో యూనివర్సిటీలో ఉన్నప్పుడు రాత్రి లైబ్రరీలో 9 గంటల వరకు కూర్చున్న వాళ్ళం, ఉదయాన్నే లైబ్రరీలో ఉండేవాళ్ళం, మిగతా టైంలో విద్యార్థి ఉద్యమాలు నడిపేవాళ్ళం. సో అంటే ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్ వైపు కే నాగేశ్వర్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా ఏమైనా? అంటే రాజకీయాల్లో ఏదో ఒక పార్టీలో చేరి ఆ పార్టీకి విధేయుడై పనిచేయడం నాకు ఏనాడు ఇష్టం లేదు. ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ ఇండిపెండెంట్ మైండ్తో ఉండేవాడిని. స్వేచ్ఛగా ప్రశ్నించాలి ప్రజల తరఫున. నేను స్ట్రాంగ్గా నమ్మేది పబ్లిక్ ఇంటలెక్చువల్ లాగా ఉండాలి అని. అంటే సమాజంలో ఎవరో ఒకరు ప్రశ్నించాలి. ఇది కూడా మనకు ట్రెడిషన్, భారతీయ నాగరికత. మీరు అమర్త్య సేన్ పుస్తకం చదివిన ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని అందులో ఉంటారు. భారతీయ నాగరికత యొక్క గొప్పతనమే అది. ద్వైత, అద్వైత, విశిష్ట ద్వైత, సాంఖ్య, బౌద్ధ, జైన, మీమాంస, చార్వాక, ఇలా అనేక ఫిలాసఫికల్ ట్రెడిషన్స్ ఇండియన్ సాయిల్ నుంచి పుట్టాయి. అందువల్ల భారతీయ నాగరికత ఎసెన్సే అనేక అనేక ఆలోచనల సంఘర్షణ భారతీయ సమాజం. ఇప్పుడే మీకు ఆశ్చర్యం వేస్తుంది, నా గుర్తు వేదవ్యాసుని శిష్యుల్లో ఒకరు జైముని అనుకుంటాను, తప్పుంటే క్షమించాలి, ఆయన చాలా తీవ్రంగా వాదించేవాడు. ఈవెన్ వేదవ్యాసుని కూడా ప్రశ్నించేవాడు ఆ రోజుల్లోనే. మహాభారతం, భగవద్గీత రచించినటువంటి మహానుభావుని కూడా ప్రశ్నించేవాడు. సో అది భారతీయత, చాలామంది తెలియదు. జనమేజయుడు ఆస్థానానికి ఒక కుక్క వచ్చి ప్రశ్నించింది. మీరు దాంతోనే మహాభారతం మొదలైతే మహాభారతం చదివితే తెలుస్తుంది. మహాభారతం మొదలయ్యేది ఒక కుక్క వచ్చి జనమేజయుని కొలువులోకి వచ్చి ప్రశ్నిస్తుంది. ఎందుకంటే జనమేజయుడు ఒక యాగం చేస్తుంటే ఆ సారం, ఆ సరమ అనే కుక్క సంతానమైన సారమేయ, సారమేయ వృత్తాంతం అని మహాభారతంలో ఆదిపర్వంలో ఉంటుంది అనుకుంటారు. సో చాలా చదివి చాలా ఎన్నీ. సో ఆ సారమేయ వస్తే జనమేజయుని తమ సోదరులు పిల్లలు కొడతారు కొడుకులు. ఎందుకంటే అది ఎక్కడ యాగశాలలో అపవిత్రం చేస్తుందో దేన్ని ముట్టుకుంటుందో అని. అప్పుడు తల్లి వచ్చి అడుగుతుంది ఎందుకు కొట్టావు అంటే ఇలా లోపల అంటే అసలు ముట్టుకోలే కదా, ముట్టుకోకముందు ఎలా కొడతావు, ముట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదు కదా, యాగశాల దగ్గరికి వచ్చిందంతే, అందువల్ల ఎలా కొడతావు అని చెప్పి ప్రివెంటివ్ డిటెన్షన్ లా ఉంది ఇప్పటికీ. అంటే ముందుగానే అరెస్ట్ చేయొచ్చు, నేరం చేస్తాడేమో అని అనుమానంతో. సో అలాంటి ప్రివెంటివ్ డిటెన్షన్ స్కోప్ లేదు అని చెప్పి అడుగుతుంది ఆ కుక్క జనమేజయుడు. అంటే హిందూ ధర్మం అంటే అది, అంటే ఇవాళ మనం మోడీని క్వశ్చన్ చేస్తే దేశద్రోహి, హిందూ ద్రోహి, ధర్మద్రోహి అంటారు. అయ్యా మీకు హిందూ ధర్మం తెలియదు, మహాభారతంలో జనమేజయుడు, జనమేజయ అంటే ఎవరు, అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు, పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. అంటే పార్థ, అర్జున, కిరీటి, గాంధీవి, ధనంజయ, బీభత్స, ఫల్గుణ, సవ్యసాచిల, ఆ 10 పేర్లు కలిగినటువంటి ఆ మహావీరుని మునిమనవడు జనమేజయుడు. అతన్ని కుక్క ప్రశ్నించింది.
నరేంద్ర మోడీ అర్జునుడి కన్నా మహావీరుడి మీద కాదు, నాగేశ్వర కుక్క కన్నా ఈయన మీద కాదు. సో అందువల్ల మీరు ప్రశ్నిస్తే తప్పేంటండి, జగన్మీ కొలువులోకి వచ్చి కుక్క అడిగినప్పుడు మోడీని నాగేశ్వరం ప్రశ్నించేద్దని ఎట్లంటారండి? నాకు అర్థం కాదు. ప్రశ్నించి మోడీనే కాదు ఎవరినైనా ప్రశ్నిస్తాను, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు. ఇక్కడ ప్రశ్న భారతీయత, ప్రశ్న భారత నాగరికత యొక్క సారం ప్రశ్న. బీజేపీ ఎంపీగా కానీ కాంగ్రెస్ ఎంపీగా కానీ మీకు ఒక ఆఫర్ వస్తే మీ రెస్పాన్స్ ఏంటి? బీజేపీ కాంగ్రెస్ కాక ఎంపీగా ఆఫర్ వస్తే చేస్తాను, ఇండిపెండెంట్ గా చేశాను కూడా మల్కాజ్గిరి నుంచి. అట్లాంటి అవకాశం ఉందా? చేశాను కదా, అలా ఉండదు కదా, నాకు అధికేలా అలా ఉండదు నాకు తెలుసది. అందుకే నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు, దాన్ని మీలాంటి వాళ్ళు రాజ్యసభలో ఉండాలని. నేను ఎట్టున్నాయా రాజ్యసభలో? అది పార్టీల ఓట్లతో గెలిచే, ఎమ్మెల్యేల ఓట్లతో గెలిచేది. రాజ్యసభ కనుక ఎలక్షన్స్ ఉంటే మా పోటీ చేసేవాడిని ఏమో లేవు కదా. అందువల్ల ఇండిపెండెంట్గా సమాజాన్ని నిశ్చితంగా పరిశీలిస్తూ ప్రజల తరఫున ప్రశ్నించే వ్యక్తిని స్వతంత్ర అభ్యర్థిగా పంపించేంత ధైర్యము సాహసము రాజకీయ పార్టీలకు ఉందని నేను అనుకుని ఉంటే చాలా అభినందించాలి. అందువల్ల పార్లమెంట్లో భారత ప్రజల తరఫున, భారత ప్రదేశంలో ఉన్న కోట్లాది కష్టజీవుల తరఫున మాట్లాడే అవకాశం వస్తే కాదన్న దానికి నాగేశ్వరం అంత తక్కువ ఆలోచన చేయడు కదండి. కానీ అవకాశం లేదు కదా, ఏదో ఒక పార్టీలో చేరి మాత్రమే పార్లమెంటుకు పోగలము. ఒక ప్రయత్నం లోక్సభ కూడా చేశాను, మల్కాజ్గిరి నుంచి చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది కదా అని ఆశపడి పోటీ చేశాం. చదువుకున్న వాళ్ళు కూడా ఓటేయలేదు, 12,000 ఓట్లు వచ్చాయి. మల్లారెడ్డి గెలిచాడు, రెండో పొజిషన్లో మైనంపల్లి ఉన్నాడు, వాళ్ళకి 5 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి, నాకు వాళ్ళ 12,000 ఓట్లు వచ్చాయి. సో ఐ అండర్స్టూడ్ వేరే అయ్యాం కదా. అలాంటప్పుడు ఏదో ఒక పార్టీలో వచ్చినాడు. 2014లో మల్కాజ్గిరిలో పోటీ చేసినప్పుడు ఒక పెద్ద నాయకుడు ఫోన్ చేస్తున్నాడు, సార్ మీరు అలా ఇండిపెండెంట్ పోటీ చేస్తే ఓటే సార్, మీరు పీతాంబరం లాంటి వాళ్ళు సార్, అది ఎవరైనా కట్టుకుంటేనే అందంగా ఉంటారు సార్, అది దెబ్బలో ఉంటే అందంగా ఉండదు సార్ అన్నాడు. అంటే నేను అన్నాను కట్టుకుంటే అందంగా ఉంటుంది కదా, కట్టుకునే వాడు కూడా అందంగా ఉండాలి, అప్పుడు పీతాంబరానికి అందం వస్తుంది. అందువల్ల నేను రాజకీయ పార్టీల వ్యవస్థలో నేను ఏ పార్టీలో చేరను, నేను ఇండిపెండెంట్గానే ఉంటాను, తప్పని అన్నాను పార్టీలో చేరడం. దట్స్ మై బిలీఫ్. అందరు చాలా మంది ఉంటారు ఏదో ఒక పార్టీలో చేరి ఓ పదవి వస్తే ప్రజలకు ఎక్కువ మేలు చేయొచ్చు కదా అని. అంటే దానికి ఆన్సర్ ఉండదండి. ఒకరు పులుపు ఇష్టం, ఒకరు తీపి ఇష్టం. పులుపు ఎందుకు ఇష్టం అంటే పులుపు ఇష్టం అంతే, నాకు కూడా పులుపు ఇష్టం, నాకు పులుపు ఎందుకు ఇష్టం అంటే నేను ఏం సమాధానం చెప్పాలండి? ఇష్టం అట్లా, నాకు ఈ రకంగా జీవితం ఇష్టం. అయితే మీలాంటి వ్యక్తే పాలిటిక్స్లో, డైరెక్ట్ పాలిటిక్స్లో నెగ్గుకు రాలేదు అంటే, ఇప్పుడు మనం రాజకీయాలు మారాలి, స్వచ్ఛత పెరగాలి, రాజకీయాల్లో ట్రాన్స్పరెన్సీ రావాలి, అమ్ముడు పోకూడదు ఓటర్లు అని కోరుకుంటున్నాం సార్, అది అత్యాశ అవుతుందా? అసలు మార్పును ఆశించచ్చా? అత్యాశ కాదు, దానికి చాలా బలమైన కృషి కట్టగాలి. సమస్య ఏంటంటే, నేను ఒక రకంగా 2 గుణాల మీద సార్ ఎమ్మెల్సీ అయినా నేను ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్ రోల్ ప్లే చేయాలన్నది నా కోరిక, అది జర్నలిస్ట్ గానా ప్రొఫెసర్ గానా ఏదైనా. అదే సమయంలో డైరెక్ట్ యాక్టివ్ పాలిటిక్స్ కూడా ఇష్టమే. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసే సమయంలో ఆ ఓటమి తర్వాత నేను మళ్ళీ ప్రయత్నం చేయలే కదా. నాకు ఈ పబ్లిక్ ఇంటలెక్చువల్ రోల్ పైన ఇష్టం లేకపోతే బహుశా నేను అలాగే కన్సిస్టెంట్గా 5 ఏళ్ళు కష్టపడి ఉంటే ఏమయ్యేదో తెలియదు. అందువల్ల ఒకసారి పోటీ చేశాను, ఓడిపోయాను, వదిలేశాను. ఓకే, అంటే ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటే రాజకీయ మనుగడ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనుకోవచ్చా? తక్కువగా ఉంటుంది, కానీ అదొక ప్రపంచం, అలా ఉన్నవారిని నేను తప్పుపట్టను. ఇప్పుడు ప్రతి మనిషి తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా జీవించాలి, ఇంకొకరు జీవించకూడదు అని నేను నమ్మేవాడిని. నాకు నచ్చిన పద్ధతి అది, ఆ పద్ధతి కాదు. ఒక ఆయన రాజకీయాల్లో చేరుతాడు, ఓ పార్టీలో చేరుతాడు, తప్పే తప్ప నేను ఎవరిని అనేవాడిని. అన్ని పార్టీల్లోనూ మంచి వాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డవాళ్ళని కూడా చాలా పొరపాటు. నేను ప్రతి రాజకీయ పార్టీలో ప్రజల పట్ల నిబద్ధత ఉన్న వాళ్ళు చాలామంది చూశాను. అందువల్ల అది కరెక్ట్ కాదు, నా జీవితానికి నాకు ఇలా ఇష్టం, అందువల్ల ఐ హావ్ టు లివ్ అకార్డింగ్ టు మై విష్ కదా. నేను ఇంకొకరికి లాగా జీవించలేను కదా. ఇది ఎండదు రే, రాత్రి నిద్రపోయే ముందు నేను సంతృప్తిగా జీవిస్తున్నాను నేను అనేటువంటి అనేది ఒక భావన ఉండాలి. అప్పుడే మనం తృప్తిగా నిద్రపోతాం. నేను నిద్రపోతే వితిన్ 10 నిమిషాలు నిద్రపోతాను, 5 నిమిషాలు మళ్ళీ లేవను, అంత తృప్తిగా నిద్రపోతాను. ఎందుకంటే నాకు రోజంతా తృప్తిగా పనిచేసాను కనుక, నా పాత్ర మీద నాకు ఎంత తృప్తి ఉంది కనుక తృప్తిగా నిద్రపోతాను. అందువల్ల ఆ కాంటెక్స్ట్లో అన్న తప్ప ఎవరు ఇంకొకరు ఇంకో కాంటెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, అసాధ్యమేమీ కాదు. అయితే మనకు స్పష్టత ఉండాలి,
నువ్వు సమాజంలో అన్ని పార్టీల్ని ప్రశ్నించే పాత్ర పోషిస్తూ ఏదో పార్టీ నన్ను ఆ పార్లమెంట్ పంపిస్తానే భ్రమల్లో ఉండాల్సిన అవసరం లేదు, అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు నేను ఏ చట్టసభలో లేను, నేను మాట్లాడేది ప్రజలు చూడడం లేదా, రాజకీయ నాయకులు చూడడం లేదా. అందుకే మనకు ప్రజా జీవితంలో ఉండడమే ముఖ్యం తప్ప పదవుల్లో ఉండడం ముఖ్యం కాదని నా నమ్మకం. రేవంత్ రెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూలో ఇద్దరు బెంచ్ మేట్స్ అనే విషయము రివీల్ అయింది చాలా మందికి. అట్లాంటి రిలేషన్ పాలిటిక్స్లో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అంత, అంటే మీరు ఏదైనా అడ్వైజ్ చేస్తే సీరియస్గా తీసుకునే కండిషన్ ఉంటుందా? కేసీఆర్తో ఉన్న ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్పండి. కేసీఆర్తో కూడా నేను మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ అగ్రికల్చర్ రివ్యూ పైన ఓ మీటింగ్ పెడితే నేను ఆయన 4 గంటల పాటు ఆ మీటింగ్ అయితే అందులో నేను 45 నిమిషాలు మాట్లాడాను. ఓకే, కేసీఆర్ విన్నారు, ఆయన కూడా మాట్లాడాను. నేను 45 మినిట్స్ విన్నారు. అది ఆ నాయకుడు ఈ నాయకుడు కాదు. అందువల్ల రేవంత్ రెడ్డి నా బెంచ్ మేట్ అన్నమాట నిజం. కానీ బెంచ్ మేటే రాజకీయం రాజకీయమే కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, నేను ప్రజల తరఫున ప్రశ్నించేటువంటి వ్యక్తిని. సో ఆ రకమైన నాకు ఆ మాట కదా. చాలా మంది రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా పరిచయం ఉన్న వాళ్ళు అన్ని పార్టీలు ఉన్నారు. ప్రతి రాజకీయ పార్టీలు ఒక్క పార్టీలోనే కాదు. నేను ఒక పొలిటికల్ జర్నలిస్ట్ అండి, పేపర్లో చూసి మాట్లాడతానా? సో రాజకీయ నాయకులతో సంబంధాలు లేకుండా రాజకీయాల గురించి ఎలా మాట్లాడతాను? సో క్రికెటర్లు సంబంధాలు ఉండవా? స్పోర్ట్స్ ప్లేయర్లతో సంబంధాలు ఉండవా? సంగీత విద్వాంసులు సంగీత విద్వాంసులు సంబంధం ఉండదా? రాజకీయ జర్నలిస్ట్ రాజకీయ నాయకులతో సంబంధం ఉండకపోతే ఎవరితో సంబంధాలు ఉంటాయి? మేడంతో మాట్లాడినప్పుడు కొంత చెప్పారు, మీరు మేడం గురించి శ్రీలక్ష్మి గారి గురించి మీరు ఏం చెప్తారు? నాకు చాలా గొప్ప స్నేహితురాలు. ఓకే, ఎందుకు స్నేహితురాలు అంటే ప్రపంచమంతా మా ఇంట్లో చర్చకు చేస్తుంది. అమర్త్య సేన్ ఈ మధ్య బయోగ్రఫీ రాశాడు, హోమ్ ఇన్ ద వరల్డ్ అని, అంటే ఇంట్లోనే ప్రపంచం అనే పుస్తకం రాశాడు. అంత గొప్పవాడిని కాదు కానీ నేను ఇంట్లో అనేక అంశాలు ఆమెతో చర్చిస్తాను గనక షీజ్ ఎ ఫ్రెండ్ అందులో అనుమానం లేదు. మీరు చేసే విశ్లేషణలో మేడం ఆమె చాలా ప్రభావం కూడా ఉంటుందా? ఆ ప్రభావం కన్నా ఆమె క్రిటిక్ చాలా విమర్శనాత్మకంగా ఉంటుంది. బహుశా నేను రాసిన వ్యాసాలు, నేను మాట్లాడిన వీడియోలు అత్యధికంగా చదివింది చూసింది ఆమె అనుకుంటాను. ఆమెతో ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ వరకు టోటల్గా ఆమె చూసుకుంటుంది. అందువల్ల నేను ఈ పని చేయగలుగుతున్నాను, లేకపోతే ఈ పని నేను చేయలేను. ఇప్పుడు మా అమ్మ నాన్నలైనా పిల్లలైనా అన్ని విషయాలు ఆమెదే బాధ్యత తప్ప నాకు ఏ బాధ్యత లేదు. మీది ప్రేమ వివాహమా? కాదండి, వివాహం తర్వాత ప్రేమ. ఇవాళ ప్రేమ వివాహమా వివాహం తర్వాత అయినా ప్రేమ అన్నది కాదు. వైవాహిక జీవితంలో ప్రేమ ఉండాలి, అది ముఖ్యం. లవ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అని కాదు, దే షుడ్ బి లవ్ ఇన్ ద మ్యారేజ్. సో అందరూ మీరే కాదు, చాలా మంది అడుగుతారు మమ్మల్ని చూసిన వాళ్ళంతా. సో ఇది ప్రేమ వివాహం కాదు, పెళ్ళైనక్క ప్రేమ. సో బట్ ఒకటి మీకు ఒక ఉదాహరణ చెప్తాను, 2 ఉదాహరణలు చెప్తాను. మా ఇంట్లో మా అమ్మ, మా అన్నయ్య, మా అక్క, చెల్లె, ఇద్దరు మా నాన్న, అందరికి నాకన్నా ఎక్కువ పాపులర్ ఆమె. సో మా నాన్న నిమ్స్లో చివరి రోజులు కాన్షియస్నెస్ ఉందా లేదా అని అనుమానం వస్తున్న దశ. ఆ సమయంలో ఆయన టెస్ట్ చేస్తానికి అప్పటిదాకా ఉండి నేను బయటకు వెళ్ళాను. మా మిస్సెస్ ఉంది, నన్ను పిలిపించారు సార్ రమ్మనండి అని. ఎందుకంటే సార్ రావాలి అని. నేను వెళ్ళాక అర్థమైంది నన్ను ఎందుకు పిలిపించారు అని. సార్, మీ నాన్న స్పందించడం లేదు సరిగా. నేను అప్పటిదాకా ఉండి అప్పుడే ఏదో పని ఉండి బయటకు వెళ్ళాను, బయటకు వచ్చాను. వెంటనే మళ్ళీ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాను. అంతే, ఒక్కసారి మీరు 2-3 సార్లు పిలవండి సార్, స్పందిస్తారు లేదు చూద్దామని. అంటే గట్టిగా నాన్న ఒక 2-3 సార్లు అన్నాను, కదలిక లేదు, చలనం లేదు. ఈ లోప మా మిస్సెస్ ముందుకు వచ్చి మామయ్య అన్నది ఒక్కసారి గట్టిగా ఇలా తిరిగి చూశారు ఒక్కసారి. డాక్టర్ మేడం ఇది తెలిస్తే మేము సార్ని రమ్మనే వాళ్ళం కాదు, సార్ పిలిస్తే స్పందిస్తలేడు, మీరు పిలిస్తే స్పందిస్తున్నారు. అందువల్ల అంత అనుబంధం, అంటే హాస్పిటల్ తీసుకెళ్తే చాలా మంది డాక్టర్లు మా నాన్న చనిపోయాక ఏంటమ్మా మీ నాన్నగారు బాగున్నారా అని అడిగేవాళ్ళు. మా నాన్న కాదు మా మామయ్య అని చెప్పేది. ఒకరోజు మా అమ్మ నాన్న ఉండే కమ్యూనిటీ వాళ్ళు మాతో 11-12 ఏళ్ళు ఉన్నారు. అలాగే ఒక్కొక్క మా అన్నయ్య వాళ్ళ ఫ్లాట్లో కూడా కొన్ని రోజులు ఉన్నారు. అక్కడ ఆ కమ్యూనిటీలో ఒకరోజు అది అందరూ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, అందువల్ల వాళ్ళకు ఆ కమ్యూనిటీలో నచ్చింది. ఎందుకంటే అందరితో గడపచ్చు, కాలక్షేపం చేయొచ్చు అని.
ఉన్న సమయంలో పోటీలు జరిగాయి మా ఓల్డ్ పీపుల్కి. మా అమ్మ ఏదో దాంట్లో ఫస్ట్ వచ్చింది. దానికి చీఫ్ గెస్ట్గా నేను అప్పటికి ఎమ్మెల్సీ. సో ఎమ్మెల్సీగా వారే కనుక ఆమెను పిలిచాడు. పిలిచిన వారికి ఆర్గనైజర్లకు తెలియదు మా అమ్మ కూడా అదే కమిటీ ఉంటానని. సో మా అమ్మ ప్రైజ్ వచ్చింది. మా అమ్మ పేరు పిలిచారు. మా మిస్సెస్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. ఆ మచ్చుడితోనే ప్రైజ్ ఇచ్చి కాళ్ళకు మొక్కింది. అందరికి ఆశ్చర్యం, ఇదేంటి చీఫ్ గెస్ట్ ఏంటి, ప్రైజ్ ఇవ్వండి ఇస్తారు తప్ప ప్రైజ్ తీసుకున్న వాళ్ళు కాళ్ళు మొక్కే ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే ఆ చీఫ్ గెస్ట్ పట్ల గౌరవంతోనే. సో ఈ చీఫ్ గెస్ట్ ఏంటి, ఎమ్మెల్సీ వైఫ్ ఏంటి, ఇవి కాళ్ళు మొక్కుతున్నారు. తర్వాత అందులో గుర్తించిన వాళ్ళు ఎవరు చెప్పారు, ఆమె ఎవరో కాదు వాళ్ళ అత్తగారే, అందుకే కాళ్ళు మొక్కారు. సో అది అంటే ఆ అనుబంధం అనేది మనం చెప్తే వచ్చేది కాదు. అందువల్ల షీ ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. మీ వర్క్ లో మేడం సహకారం ఇప్పటికీ కొనసాగుతుందా? చాలా. అందువల్ల అంటే నేను ఎక్కడున్నా ఏదన్నా ఇష్యూ నాకు సడన్ గా కావాలనుకోండి, సో షీ విల్ వెరిఫై అండ్ టెల్. ఆమె ఎంత ఎఫెక్టివ్ అంటే, నేను రాసిన వ్యాసంలో పొరపాటున ఒక పదం రాయకపోతే బహుశా ఈయన ఆ పదం అనుకుని ఉంటాడని రాస్తుంది. 90% టైం అక్యురేట్ గా రాస్తుంది, ఇంగ్లీష్ అయినా తెలుగైనా. అంత సింక్రనైజేషన్, అసలు మీరు ఆశ్చర్యపోతారు. ఈ పదం అనుకొని ఉంటాడు అని షీ విల్ థింక్ హౌ ఐ థింక్. సో అందువల్ల నా థాట్ ప్రాసెస్ ఆమెకు అర్థమవుతుంది కనుక ఆ థాట్ ప్రాసెస్ కు తగినట్లుగా అక్కడ పదం రాస్తాను. చెప్పారు కదా, ఇంకా నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, పూర్తిగా ఇప్పటికీ ఆశ్చర్యపోతే. ప్రాబ్లం ఏంటంటే, ఐ హావ్ టూ మచ్ అబ్సెషన్. ఆమెకి ఏంటంటే ఇతర ఫ్రెండ్స్ తో ఉంటుంది యాక్టివిటీ. ఇక్కడ కమ్యూనిటీలో కూడా షీఈ్ ద లీడర్, అన్ని పండుగలు ఆమెలేం జరగదు. సో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఆమె అన్నిటి బ్యాలెన్స్ చేస్తుంది. నేను అంత బ్యాలెన్స్ చేయను. ఫ్యామిలీ లైఫ్ తో కొంత బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తాను, కానీ నాకు ఇంట్రెస్ట్ చదవడము, రాయడము, మాట్లాడము, ఆ లెర్నింగ్ అప్పటైట్ చాలా విపరీతంగా ఉండడము, నేర్చుకునేది అనంతంగా ఉండడం వల్ల అంత సమయం కూడా ఉండదు. ఆమెకున్నంత అభిరుచి నాకు ఉండే అవకాశం లేదు. సినిమాలకు ఎక్కువ పోతుంది, హోటళ్ళకి ఎక్కువ పోగలుగుతుంది. నాకు అసలు నేను హోటల్కి వెళ్తే చిరాకులేస్తున్నాను. సో నాకు ఆసక్తి లేదు, ఆమెకున్న ఆసక్తి ఉంది. అందువల్ల నేను ఏమంటానంటే, నీ ఆసక్తి నా ఆసక్తి కలవాల్సిన అవసరం లేదు. నీ ఆసక్తిని నీ అభిరుచిని నువ్వు స్వేచ్ఛగా పాటించు. నా ఆసక్తి నా అభిరుచిలో అడ్డుపడక అంతే చాలు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళైతే రాజకీయాల్లో ఉండే వాళ్ళకి, సినిమాల్లో ఉండే వాళ్ళకి వారసత్వాలు కొనసాగుతాయి కదా, అట్లా జర్నలిజంలో వారసత్వం ఏమైనా కొనసాగే అవకాశం ఉందా లేదా? అంటే మాకు ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? ఇద్దరు పిల్లలు, బాబు పెద్దవాడు, కూతురు చిన్నది, వాళ్ళిద్దరు కూడా చాలా ఇండిపెండెంట్ మైండెడ్. ఒక రకంగా వాళ్ళ బాధితులు, విక్టిమ్స్. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పుడు మార్కులు ఎక్కువ వస్తే ఏముంది, ప్రొఫెసర్ నాగేశ్వర్ కొడుకు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కూతురు, నీకు రావడం ఏమున్నది, ఆశ్చర్యం ఏమున్నది అని ఎవరు పట్టించుకోకపోయారు. రాకపోతే నాగేశ్వర్ కూతురు, నాగేశ్వర్ కొడుకు అయినా రావా అని తిట్టేవాళ్ళు. సో వచ్చినప్పుడు మా గుర్తింపు లేదు, రానప్పుడు మా గుర్తింపు లేదు అనే బాధితులు వాళ్ళు. సో అదే వాళ్ళు ఏంటంటే, నీ ఫీల్డ్లో రామ్నానా, నీ ఫీల్డ్లో వస్తే మేము ఎంత ఎదిగినా ఇంకా నీ వల్లనే వచ్చింది అనుకుంటారు. మా సశక్తితో మా ఎంచుకున్న రంగంలో మేము రాణిస్తామన్నారు. దట్స్ అ గ్రేట్ థింగ్ కదా. ఏ తల్లిదండ్రులకైనా కావాల్సింది ఏంటి, తమ పిల్లలు తమ స్వతంత్రంగా ఎదగాలి. సో అది కోరుకుంటాం ఏ తల్లిదండ్రులైనా. అందువల్ల మావాడు ఇంజనీరింగ్ ఇక్కడ హైదరాబాద్లో చేసి అమెరికాలో ఎంఎస్ చేసి ఇప్పుడు గూగుల్లో మేనేజర్ ర్యాంక్లో ఉన్నాడు, సీనియర్ మేనేజర్ ర్యాంక్లో. సో కూతురు కూడా ఇక్కడ బిట్స్ హైదరాబాద్ క్యాంపస్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. అయిన తర్వాత ఆమె యొక్క మల్టీనేషనల్ కన్సల్టింగ్ ఏజెన్సీ బేన్ అండ్ కంపెనీలో 1 ఇయర్ చేసింది. ఇప్పుడు housing.com లో చేస్తుంది. ఇద్దరికి కూడా ఎంటర్ప్రినర్షిప్ ఇష్టం. సో స్టార్ట్అప్ పెట్టాలని దానికి ఇష్టం. అలా ఆ వారి ఇష్టాలు వాళ్ళు అయితే సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు, సమాజం బాగుండాలని కోరుకునే వాళ్ళు, సమాజానికి ఏదో ఒకటి ఉపయోగపడే పని చేయాలని కోరుకునే వాళ్ళు. బట్ ఇండిపెండెంట్ గా మాకు గుర్తింపు రావాలి. అఫ్ కోర్స్ తండ్రి గుర్తింపు ఏ పిల్లలకైనా ఆనందం కాకుండా ఎలా ఉంటుంది, కానీ బట్ మాకు స్వతంత్రంగా గుర్తింపు ఉండాలి అని కోరుకునే వాళ్ళు. నిజంగా ఏ తల్లిదండ్రులైనా కోరుకోవాల్సింది అదే. నీ షాడోలో పిల్లల్ని పెంచకూడదు, మన నీడలో పిల్లల్ని ఎదగనియద్దు. వాళ్ళకంటూ సొంత నీడ, సొంత చరిత్ర ఉండాలి కదా. తండ్రి చరిత్రలో పారాయణం చేస్తూ గర్వంగా చెప్పుకుంటూ ఎందుకు ఉండాలి? వాళ్ళు చరిత్రను సృష్టించాలి.
పిల్లల చరిత్ర చూసి తండ్రులు తల్లిదండ్రులు సంతోషపడాలి. అందువల్ల తండ్రిదండ్రుల పూర్వీకుల చరిత్ర చెప్పడం కాదు, పూర్వీకులకు గర్వపడే చరిత్ర సృష్టించగలగాలి పిల్లలు అని నేను కూడా కోరుకుంటాను, మేము కూడా కోరుకుంటాం కనుక. సో ఫైన్, వాళ్ళు ఇండిపెండెంట్ గా ఎదగాలని కోరుకుంటాం కనుక. ఇప్పుడు ఛానల్ రన్ చేస్తున్నారు నియర్లీ, ఇంకా త్వరలో 1 మిలియన్ మార్క్ దాటచ్చు. తర్వాత ఏంటి, ఎక్స్పాన్షన్ మీద ఇంకేమన్నా దృష్టి పెడుతున్నారా? లేదు, ఇది ఇట్లా నడవని అని అనుకుంటున్నారా? ఎక్స్పాన్షన్ ఒక ఇండిపెండెంట్ గా పెట్టాలి అని అనుకున్నాం, కానీ ఏమంటారు సమయం వృధా అవుతుంది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ వీటికి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది, నాకు ఇంటలెక్చువల్ అపటైట్ కు నష్టం జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు ఉన్నదానికన్నప్పుడు నేను మొదలు పెట్టినప్పుడు నాకు ఇప్పటికి గుర్తు, ఒక ఆడియో రికార్డ్ చేసి దాన్ని వీడియోగా మార్చి పెట్టాను. ఫస్ట్ కంప్యూటర్లో ఆడియో రికార్డ్ చేసి అంబేద్కర్ పైన ఒక వీడియో ఉంటుంది. ఉందా ఇప్పటికీ ఆ వీడియో ఛానల్లో? మీరు అంబేద్కర్ ప్రొఫెసర్ కెన్ ఇన్ ప్రొఫెసర్ కెనాయిస్ కొట్టండి, వస్తుంది వీడియో. ఈవెన్ టుడే వస్తుంది, అది ఆడియో ఫార్మాట్ లో ఉంటుంది. నేను నిలబడి ఎక్కడ రికార్డ్ చేసి అప్లోడ్ చేసే వాళ్ళ ఆడియోనే వీడియోగా మార్చి నా ఫోటో పెట్టి అప్లోడ్ చేశాను ఫస్ట్. నిన్న ఇంట్లో కెమెరా కూడా లేదు అప్పుడు. సో అది ఇప్పటికీ 2 లక్షల మంది చూశాను దానికి. తర్వాత ఒక వైట్ వాల్ గోడకు ముందర చేరేసుకొని మాట్లాడేవాడిని. అందరూ వైట్ వాల్ ఇబ్బందిగా ఉంది సార్ అంటే, ఒక వరల్డ్ మ్యాప్ అమెజాన్ లో ఉన్నాం, ఆ వరల్డ్ మ్యాప్ అతికిచ్చి వేస్తే దానిపైన స్టిక్కరింగ్ చేస్తే కింద కామెంట్లు, కాశ్మీర్ ను చైనాలో కలిపావు, పాకిస్తాన్ లో కలిపావు, నేనే ఆ మ్యాప్ దారి చేసినా, ఈ విధవ ప్రశ్న లేదు కదా, ఎవరో చిరాకు లేదు, ఆ మ్యాప్ చింపిపడేసా. చింపిపడేది వైట్ వాల్ కు గ్రే కలర్ కొట్టించి గ్రే కలర్ వాల్ పేరు చేశాను. సో వచ్చాక ఇక్కడ 2 నెలల క్రితం ఈ ఇంట్లోకి వచ్చాను. సో ఈ ఇల్లు తీసుకొని మాస్టర్ బెడ్రూమ్ నే స్టూడియోగా మార్చాను. త్వరలో ఒక ఫుల్ ఫ్లెజ్ స్టూడియోగానే ఏర్పాటు చేయాలని కోరిక. సో అది జరిగిన తర్వాత ఇంకొంచెం మోర్ ప్రొఫెషనల్ చేయాలి. కానీ బేసిక్ థింగ్ ఏంటంటే, నా ఇంట్రెస్ట్ ఈ టెక్నికాలిటీస్ కాదు, ఇంట్రెస్ట్ ఏంటంటే ఇంకా అనేక విషయాలు, కొత్త అంశాలు వేయాలి. అంటే ఇప్పుడు ఒక ఛానల్ నుంచి ఒక వ్యవస్థలోకి మారుతారు అని అనుకోవచ్చా? అంటే ఎక్స్పాన్షన్ అంటే ఎట్లా ఎక్స్పాన్షన్? ఒక ఫుల్ ఫ్లెజ్డ్ గా అన్నారు కదా. ఫుల్ ఫ్లెజ్ గా ఛానల్ చేసే ఆలోచన లేదు, ఎందుకంటే దానికి సమయం ఎక్కువ తీసుకోవాల్సి అంటే, నువ్వు 30 మందిని పెట్టుకొని వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ. ఇప్పుడు అది నేను చేయాల్సిన పని కదా, నా పిల్లలు చేయాల్సిన పని. నేను చేయాల్సిన పని ఏంటంటే నా అభిరుచి ఆసక్తితో ఏదైతే చేస్తూ వచ్చానో దాన్ని మరింత వైవిధ్యభరితంగా, మరింత ఉపయోగకరంగా, మరింత ఎక్కువగా చేయాలన్నది ఆలోచన. అందువల్ల ఇప్పుడు డైవర్సిఫికేషన్ అనేది లేదు, ఎన్రిచ్మెంట్ మాత్రమే. ఏమైనా ఉంటే నెక్స్ట్ తరం చేసుకోవాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. సో ఇందులో ఏంటంటే అందులో సంతృప్తి ఉంది, అన్నిటికి మించి గుర్తింపు ఉంది, ఆనందం ఉంది, సమయం కూడా ఉండడం లేదు. రోజు 16 గంటలు పనిచేసినా చదవాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది, రాయాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది, మాట్లాడాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది. అయితే ఆధునిక టెక్నాలజీ వస్తే దాన్ని సొంతం చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, రేపు ఇప్పుడు ఏ అవతార్ అంటే మనం కనబడతాం, మనలాగానే ఉంటాం, మన నా వాయిస్ లోనే మన వాయిస్ లోనే మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏ యాంకర్స్ వచ్చారు, ఇప్పుడు ఏ యాంకర్ కాకుండా ఏ అవతార్ అనిస్తుంది. ఇంకా తెలుగులో రాలేదు, ఇంకా 2-3 ఏళ్ళు పడుతుందేమో. ఇంగ్లీష్ లో అయితే కొంత క్లోనింగ్ అయింది వాయిస్, రేపు నిజంగా అలాంటి వచ్చింది అనుకోండి. సో అందులో ఏ అవతార్ ఒకటి తయారు చేసి, నేను మాట్లాడలేని సమయం లేని, నేను అందుబాటులో లేని టైంలో నా నేను రాసినవి నా ఆలోచనలు ఆ ఏ అవతార్ ద్వారా ప్రజెంట్ చేయొచ్చు. రేపు మెటావర్స్ రీసెర్చ్ జరుగుతోంది. ఇప్పుడు మనమున్న ఫీల్డ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ వరకే ఉన్నాం. రేపు చాట్ GPT, మెటావర్స్ ఈ ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నాం. బహుశా అలా అయితే ఆ మెటావర్స్ లో కూడా ఎంటర్ అయ్యి కూడా మనం నేనేమన్నా చేయగలనా? అందువల్ల ఆధునిక టెక్నాలజీని నిరంతరం అలవర్చుకోవాలి, నిరంతరం ఇంటర్నలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పేపర్లో రాసే రోజులుండే, కాగితం పైన పెన్నుతో రాసిన రోజులు, వ్యాసాలు రాసేవాడిని. ఆ దశ నుంచి ఇంటర్నెట్ వచ్చింది. 1996 మేము మ్యాగజైన్ నడిపే వాళ్ళం ఎనాలిసిస్ అని, ఫస్ట్ ఇష్యూలోనే ఇంటర్నెట్ గురించి వ్యాసం వేశాం, కంప్యూటర్ ఆధారిత ప్రపంచ సమాచార ఆధార ఇంటర్నెట్ అని 1996 సెప్టెంబర్. అంటే ఇండియాకి ఇంటర్నెట్ రాకముందే నేను ఇంటర్నెట్ వాడానని క్లెయిమ్ చేసుకోలేదు, కానీ ఇంటర్నెట్ గురించి రాశాను. సో అంతవరకు ఎవరి మీద నేను నిజం చెప్తున్నాను, నేనైతే ఇంటర్నెట్ రాకముందు వాడలేదు, కానీ ఇంటర్నెట్ గురించి కరెక్ట్ వచ్చిన సమయంలో రాశాను.
సో సెటైర్ ఇస్ ఆల్సో ప్లెజెంట్ థింగ్. సో తెనాలి రామలింగడు వికట కవి అంత బ్రహ్మాండమైన సెటైర్ వేసే కదా పాపులర్ అయ్యాడు. సెటైర్ అయ్యాలి ఎన్నో తప్పు కాదని సెటైర్ కాదు అంటే చాలా మందికి ఎవరో గుర్తొచ్చుంటారు. అంటే నేను నేను నాకెవరు గుర్తురా ఇంటర్నెట్ గుర్తొచ్చు ఓకే సార్. సో ఇంటర్నెట్ మీద మొదటి ఆర్టికల్ రాశాను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అట్లా ఆధునిక టెక్నాలజీని నిరంతరం అలవర్చుకోవాలి. సో అలవర్చుకొని దాన్ని మనము టెక్నాలజీ కన్నా ఎహెడ్ ఉండాలి. సో ఆధునిక టెక్నాలజీ కన్నా మనం ముందుండాలి. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి. బట్ సమయం అన్నిటికీ ముఖ్యం ఏంటంటే సమయం. సో ఉన్నది 24 గంటలు, 16 గంటలు పనిచేయగలుగుతున్నాం. 18 గంటలే 20 గంటలే చేయలేం కదా. ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. అందువల్ల ఆరోగ్యంగా ఉంటూ పనిచేయాలి. అందువల్ల ఎక్సర్సైజెస్ పైన కేంద్రీకరించాలి. ఫిజికల్ గా ఫిట్నెస్ ఉండాలి. నీ అవన్నీ కూడా చూసుకుంటూ నువ్వు నీ పని చేయాలి కదా. ఎస్ సార్. సార్ నేను ఒక కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను, ఒక 5 ప్రశ్నలు అడుగుతాను నాగేశ్వర్ సార్ని మీ తరఫున అని చెప్పి అడిగితే లిటరల్గా 1100కు పైగా ప్రశ్నలు వచ్చాయి. వాటిలో నుంచి అన్నీ మనం అడగాలి అంటే 4-5 రోజుల్లో 1-2 రోజుల్లో పెట్టుకోవాలి. చాలా అంటే ఎంత ఆసక్తిగా ఉన్నారు వ్యూయర్స్ మీ గురించి తెలుసుకోవడానికి అని. నేను ఎక్కువ మీరు చేసే రాజకీయ విశ్లేషణల్లో మీ పర్సనాలిటీ మీకుండే అపటైట్ తెలుస్తూ ఉంటుంది కాబట్టి పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ టచ్ చేశాను. అయినా కొన్నిటిని సెలెక్టెడ్గా వాళ్ళు అడిగినవి నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. సో హూ ఆర్ వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్? ట్రూత్, సత్యం మించిన స్ఫూర్తి ఇంకేది ఇవ్వదు. 3 బెస్ట్ పీసెస్ ఆఫ్ అడ్వైస్ టు యూత్? నేర్చుకోండి, నేర్చుకోండి, నేర్చుకోండి. అవే లర్న్, లర్న్, లర్న్. రిజర్వేషన్స్ మీద మీ అభిప్రాయం క్లుప్తంగా. రిజర్వేషన్లు అనేది సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం, ఆదాయంలో అసమానతలు, ఆస్తుల్లో అసమానతలు ఉన్నప్పుడు అనివార్యంగా డబ్బున్న వారికి రిజర్వేషన్ ఉంటుంది. ప్రభుత్వం సామాజికంగా రిజర్వేషన్ ఉంది. చాలామంది సామాజికంగా ఉన్న రిజర్వేషన్లనే చూస్తారు. డబ్బున్నవాడు రిజర్వేషన్ లేదా? రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కొడుకు రిలయన్స్ కంపెనీలకు అధినేత అయ్యాడు. ఆయన కన్నా మెరిటోరియస్ పర్సన్ లేడా ఇండియాలో? చాలా మంది ఉంటారు కదా, మరి ఎందుకు కాలేదు అంటే అక్కడ రిజర్వేషన్ ఉన్నట్టే కదా. అందువల్ల మనం అసమానతలను తొలగించే క్రమంలో రిజర్వేషన్లో అనేక మార్పులు రావాలన్నది నిజం. కానీ సమాజంలో అసమానతల్ని ఉన్న సమయంలో అనివార్యమవుతుంది కదా. అంటే ఆ పరుగు పందెంలో తమ స్థితిగతుల వల్ల సమాన స్థాయిలో పరుగు తీయలేని వారి పట్ల రాజ్యం ఒక సానుకూల దృక్పథంతో ఉండాలి కదా. ఇంకో ప్రశ్న, యూత్ పాలిటిక్స్ లో సక్సెస్ కావాలి అంటే ఏం క్వాలిఫికేషన్స్ కావాలి? సక్సెస్ కావాలి అనే దానికి నేను సలహా చెప్పను. ఎందుకంటే సక్సెస్ ఇవాళ యూత్ రాజకీయాల సక్సెస్ కు ముడి సరుకులు మారిపోయాయి. అందులో ఆ ముడి సరుకులు చెప్పడానికి నేను ప్రశాంత్ కిషోర్ కాదు, నేను నాగేశ్వర్ను. నేను చెప్పేది యూత్ ఒక ప్రజల పట్ల నిబద్ధతతో ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటాను. కొన్ని ర్యాపిడ్ ఫైర్వి ప్రొఫెసర్ నాగేశ్వర్, దేవుడు ఉన్నాడు అని నమ్ముతారా నమ్మరా? అనవసరమైన చర్చ అంటాడు. పేదరికం ఉంది, అసమానతలు ఉన్నాయి, ఆకలి ఉన్నాయి, దారిద్రం ఉన్నది. కనబడుతున్న వాటి మీద పోరాడకుండా అనవసరమైన చర్చ వల్ల ఉపయోగం ఏంటి? దేవుడు ఉన్నా లేకపోయినా ఇవేత మారాలిగా. మీ ఫేవరెట్ పొలిటికల్ లీడర్? సార్ ఒకటే లైన్ లో సార్, ఒకటే పదంలో అయినా పర్వాలేదు. నేను వ్యక్తి ఆరాధనకు వ్యతిరేకం. మీ ఫేవరెట్ ఫిలాసఫర్? సత్యం ఏ తత్వంలో ఉన్నా నేను దాన్ని అభిమానిస్తాను. ఒక్క లైన్ లో నరేంద్ర మోదీ మీద మీ అభిప్రాయం? భారతదేశంలో అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు. ఒక్క లైన్ లో రాహుల్ గాంధీ మీద మీ అభిప్రాయం? నరేంద్ర మోడీని ప్రశ్నించేటువంటి రాజకీయ నాయకుల్లో అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు. బాగుంది సార్. కేటీఆర్ మీద మీ ఒపీనియన్? వెరీ స్మార్ట్. రేవంత్ మీద మీ అభిప్రాయం? తెలంగాణ ప్రజలు కోరుకుని ఎన్నుకున్న ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి మీద మీ అభిప్రాయం? కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసి గెలవగలిగాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేతిలో అధికార మంత్రదండం ఉంటే తీసుకునే ఒకే ఒక నిర్ణయం, 1 ఫస్ట్ డెసిషన్? ప్రజలందరికీ నాణ్యమైన విద్యా వైద్యం ఇస్తాను. విద్యా వైద్యంలో ఫస్ట్ ఏది?
ఫస్ట్ విద్య, ఎందుకంటే విద్య ఉంటే ఆటోమేటిక్గా వైద్యం తెచ్చుకోగలడు. అంటే మన ఇద్దరము జర్నలిస్ట్లం కాబట్టి సార్, జర్నలిజంలోకి వచ్చే రావాలనుకునే వాళ్ళకి మీ సూచన, అడ్వైజ్ ఏంటి? వారు ఇప్పుడు ఒక ఆధునిక కాలంలో ఉన్నారు. ఒకప్పటిలాగా పత్రికలోనో టీవీ ఛానల్లోనో ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు. నీవు ఫేస్బుక్లో నీ అభిప్రాయాలు చెప్తే అది జర్నలిజమే, ట్విట్టర్లో నీ అభిప్రాయం వ్యక్తం చేస్తే అది జర్నలిజమే, నువ్వు యూట్యూబ్లో మాట్లాడితే అది జర్నలిజమే. అందువల్ల ఇవాళ జర్నలిజానికి ఆ పరిమితులు లేవు. అందువల్ల నిరంతరం భావ వ్యక్తీకరణ అనే ఒక అద్భుతమైన యజ్ఞంలో పాల్గొనండి. ఎందుకంటే ఆ దానికి ప్రాతిపదికంగా బాగా అధ్యయనం చేసి సమాజానికి ఉపయోగపడే అభిప్రాయాలని భావాలని ఏర్పరచుకునే వ్యక్తీకరించండి. జర్నలిస్టులు బయాస్డ్గా ఉండొచ్చా సార్? ఇది నా క్వశ్చన్. బయాస్డ్గా ఎప్పుడు ఉండాలి జర్నలిస్టులు? ఖచ్చితంగా బయాస్డ్గా ఉండాలి. ఇప్పుడు అత్యాచారం జరిపిన వాడు ఉంటాడు, అత్యాచార బాధితులు అంటారు, బయాస్డ్గా ఉండకూడదా? బాధితుల పట్ల ఖచ్చితంగా బయాస్డ్గా. అంటే బయాస్డ్ అన్బయాస్డ్ అని ఎక్కువ అట్లాంటి వాటిలో కాకుండా రాజకీయాల పట్ల, రాజకీయ అంశాలు, సామాజిక అంశాల పట్ల, పొలిటికల్ ధర్మం, న్యాయం, మంచి వీటి వైపు ఖచ్చితంగా బయాస్ ఉండాలి. అందుకే తటస్థంగా జర్నలిస్ట్ ఉండకూడదు, ఆబ్జెక్టివ్గా ఉండాలి. తటస్థంగా పక్షపాతంతో జర్నలిస్ట్ ఎప్పుడు ఉండకూడదు. ఈమె అన్బయాస్డ్, ఈమె బయాస్డ్ జర్నలిస్టు, లేకపోతే ఈయన బయాస్డ్ జర్నలిస్టు అని మనం చేసే ప్రతి వీడియోల కింద 4-5 మంది కామెంట్ చేస్తారు. వాళ్ళు బయాస్డ్ కనుక అలా అనుకుంటారు. వాళ్ళు అన్బయాస్డ్ కాదు. వాళ్ళు అన్బయాస్డ్ వాళ్ళు ఎవరు అనుకోరు. అనుకునే వాళ్ళు ఒక 10% ఉండొచ్చు, వాళ్ళే బయాస్డ్ కదా, మనం ఎందుకు బాధపడాలి? మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అలా స్పెసిఫిక్గా చెప్పలేము, బట్ చాలామంది ఏంటంటే సార్ మీరు ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు అంటారు, అంతకు మించి కావాల్సింది ఏమి? సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలాసేపు చాలా సుదీర్ఘంగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఛానల్కి ఖచ్చితంగా ఒక స్పెషల్ వీడియో. బోలెడన్ని మీ ఇంటి నుంచి, మీ నుంచి, మేడం నుంచి, మీ లైఫ్ స్టైల్ నుంచి, మీ స్టూడియో నుంచి, మీరు సేకరించే వార్తల నుంచి, వాటికి మీరు ఇచ్చే విలువ నుంచి బోలెడన్ని విషయాలు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్.